ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಯಜ್ಞೇ ತಪಸಿ ದಾನೇ ಚ ಸ್ಥಿತಿಸ್ಸದಿತಿ ಚೋಚ್ಯತೇ ಕರ್ಮ ಚೈವ ತದರ್ಥೀಯಂ ಸದಿತ್ಯೇವಾಭಿಧೀಯತೇ. ಸತ್ ಅನೇ ಪದಾನ್ನೇ ವ್ಯಾಖ್ಯಾನ ಚೇಸ್ತೂ ಉನ್ನಾರು. ಸತ್ ಅಂತೇ ಉನಿಕಿ, ಉಂಡುಟ. ವೇದಾಂತಲ್ಲೋ ಆ ಪರಮಸತ್ಯಮನು ಸತ್ತನಿ ವ್ಯವಹರಿಸ್ತಾರೆ. ಮಾಮೂಲುಗಾ మీకు లోకంలో దేవుడు అనే పేరుతో వ్యవహరించేది అసత్యే. దేవుడు అనగానేమి? దేవుడనే భావనకు మూలంలో ఉండేటువంటి తాత్విక చింతన ఎట్టిది అని కనుక మీరు పరిశీలించినట్లయితే, ఈ కంటికి కనబడుతూ ఉండే జగత్తు ఏదైతే గలదో, ఇది సంహవ్, ఇది సత్యము కాదు. సత్యము దీనికి అతీతంగా ఉంటుంది. దాన్ని మెటాఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ అంటే కనపడే జగత్తు, ఫిజికల్ వరల్డ్, మెటాఫిజిక్స్. ఈ ఫిజికల్ వరల్డ్ సత్యం కాజాలదు, దీనికి అతీతమైనది ఒకటి ఉంటుంది. మెటా అంటే అతీతమైనది, అది సత్యము అనే భావన మానవ హృదయాల్లో ఒక అన్వేషణ రూపంగా అంతకాలం నుంచి వస్తూనే ఉన్నది. ఆ భావనకే దేవుడు అని పేరు. ఆ తర్వాతి కాలంలో మానవుల యొక్క మనస్థితి ఆ విధంగా ఉంటుంది. వైదిక కాలంలో లేదు ఈ ధోరణి, తర్వాత కాలంలో ఈ మిడిల్ ఏజెస్లో వచ్చింది. మిడివల్ పీరియడ్లో వచ్చిన ధోరణి ఏమిటంటే, ఆ సత్యము అనే భావన ఏదైతే కలదో దాన్నే దేవుడు అని తెలుగులోను, గాడ్ అని ఇంగ్లీష్లోను వ్యవహరిస్తూ ఉండటం జరిగినది. ఆ వ్యవహారంలో ఏమైందంటే, అడ్డు అనే మాట వచ్చింది. సంస్కృతంలో దేవహ అనే దానికి తెలుగులో డు అనే మాట ప్రత్యయం చేరింది. ఎప్పుడైతే డు అన్నారో ఆయన ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం వచ్చేసింది. దీన్నే పర్సనలైజేషన్ ఆఫ్ ది గాడ్ అని అంటారు. అంటే దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావన చేయటం, పర్సనలైజేషన్. ఇది మీకు ఉపనిషత్తుల్లో అక్కడ కనపడదు. ఉపనిషత్తుల్లో మీకు పర్సనలైజ్డ్ గాడు కనపడదు. పర్సనల్ గాడు వేరు, మళ్ళా పర్సనల్ గాడ్ అంటే ఇష్ట దైవం అని, అది వేరు. మళ్ళా పర్సనలైజ్డ్ గాడ్ మీకు కనపడదు. ఉపనిషత్తుల్లో అక్కడ ఆ పరమాత్మను ఒక సత్యతత్వముగా మాత్రమే మనకి శాస్త్రం పరిచయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నదియో అదియే సత్యము. సత్యానికి నిర్వచనం ఏది ఉన్నదియో అదియే సత్యము. ఇప్పుడు నెక్లెస్, రింగ్, రింగ్, డైమండ్ రింగ్ ఇలాంటి పదములతో మనం అనేక ఆభరణములను మనం భావన చేస్తూ ఉంటాము. నామము రూపము, మన భావనకి రూపము అని పేరు, దాన్ని ఉచ్చరించే పదానికి నామము అని పేరు. ఈ నామరూపములు, అవి నామరూపముల వ్యవహారమే తప్ప ఉన్నవి కాదవి. ఉన్నది బంగారం, కాబట్టి బంగారము మాత్రమే సత్యము. ఏది ఉన్నదియో అదియే సత్యము. అదేవిధంగా ఈ సృష్టి మొత్తంలో ఏది ఉన్నదియో, కనబడేది వేరు, ఉండేది వేరు. మనం అనుకునేది వేరు, కనబడేది అన్నా అనుకునేది అన్నా ఒకటే. మనం అనుకునేదే కనబడేది. వాట్ అపియర్స్ ఈజ్ వాట్ వి ప్రాజెక్ట్. కాబట్టి ఆ కనబడేది లేదా మనం అనుకునేది అది వేరు, అక్కడ ఉన్నది వేరు. దీనికి రజ్జు సర్ప దృష్టాంతం. సర్పము ఉందని మనం అనుకుంటూ ఉంటాం, మనకి సర్పం కనబడుతూ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నది సర్పం కాదు, ఉన్నది రజ్జువే. కాబట్టి రజ్జువు సత్యం అవుతుంది. కాబట్టి సత్యానికి నిర్వచనం ఏమిటంటే, ఏది సత్యో అది సత్యం. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో అంతటా వ్యాపించి ఉన్న అఖండమైన సత్, ముక్కలు ముక్కలు ముక్కలు, ఇక్కడ ఇది ఉన్నది, అది ఉన్నది, అది ఉన్నది, నేను ఉన్నాను, మీరున్నారు, అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు అని చూడండి. ఆ ఉన్న ఉనికిని ఎన్ని ముక్కలు చేసి పెట్టామో చూడండి. నేను ఉన్నాను అనేది ప్రథమ పురుష, ఉత్తమ పురుష. మీరు ఉన్నారు, మధ్యమ పురుష. ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఉత్తమ ప్రథమ పురుష అని. ఈ విధంగా ఒకే పురుషుణ్ణి
మూడు ముక్కలు చేసి ఒకే పరమాత్మతత్వాన్ని మూడు ముక్కలు చేసి పెట్టాం మనం. వాస్తవానికి ఏమి మూడు ముక్కలు వేరువేరు కావు, ఒకటే మూడు విధములుగా మన చేత భావన చేయబడుతూ ఉంటుంది ఉపాధిని బట్టి. కాబట్టి ఆ సత్యతత్వమునకే సత్ అని పేరు. మీరు ఏదైనా ఒక కర్మను చేశారనుకోండి, ఆ పరమాత్మకు సమర్పించే విధంగా మీరు కనుక ఏదైనా కర్మ చేసినట్లయితే ఆ కర్మ కూడా సత్ అనే శబ్దంతో వ్యవహరింపబడుతుంది. అటువంటి కర్మకి యజ్ఞము అని పేరు. సో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని మీరు వినుంటారు, భగవద్గీతలో వచ్చిన మాటే. యజ్ఞశబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. యజ్ఞో వై విష్ణు, సర్వవ్యాపకుడైన పరమాత్మకి యజ్ఞము, యజ్ఞము యజ్ఞుడు లేక యజ్ఞము అని పేరు. ఇప్పుడు మీరు మొక్క పాతారనుకోండి, పృథివీ రూపంగా ఉండే పరమాత్మని మీరు ఆరాధిస్తున్నారు. అలాగే నీటి విషయంలో పొల్యూట్ చేయకుండా, నీటిని పొల్యూట్ చేయకుండా, నీటిని నదిని నదీ జలాన్ని తీసుకుని నదికి సమర్పించినట్లయితే అది జల రూపంగా ఉండే పరమాత్మను మీరు ఆరాధించినట్లు అవుతుంది. యజ్ఞశబ్దానికి ఒక విస్తృతమైన అర్థము గలదు. ఏ ఏ కర్మ అయితే ఈశ్వరారాధన రూపముగా మనం చేస్తామో దాన్ని యజ్ఞము అంటారు. మన స్వంత లాభం కోసం చేసే కర్మని యజ్ఞం అని అన్నారు. యాగం అంటే అనొచ్చు తప్ప యజ్ఞశబ్దానికి విస్తృతమైన అర్థము కలదు. యజ్ఞము అంటే ఈశ్వరుణ్ణి ఏ రూపంగా ఆరాధించినా నిష్కామంగా కనుక ఆరాధిస్తే అది యజ్ఞము అనబడుతుంది. ఈశ్వరునకు సత్ అని పేరు గలదు. సత్ అనే శబ్దంతో ఈశ్వరుణ్ణి మనం నిర్దేశిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి కర్మకి కూడా సత్ అని పేరు, యజ్ఞే. అలాగే యజ్ఞే స్థితి అంటే గట్టిగా నిలిచి ఉండాలి. అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఏదో దండం పెట్టుకొచ్చావు అన్నట్టుగా కాకుండా మామూలుగా అలా చేస్తూ ఉంటారు జనాలు. శనివారం నాడు ఒకసారి దేవుడికి దండం పెట్టడం, లేకపోతే వేసవి సెలవుల్లో ఒకసారి దేవుడికి దండం పెట్టుకురావడం. తిరుపతి కొండ మీద చాలా రష్ ఉంటుంది వేసవి కాలంలో. లేకపోతే జనవరి 1st వెళ్ళి దండం పెట్టుకురావడం, లేకపోతే ఈ రోజున వెంకటేశ్వర స్వామి పుట్టాడు అని ఏదో పేరు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి పుట్టడం ఏమిటి ఏదో దానికి ఏదో కథ ఉంటుంది. ఆ కథ ప్రకారం ఆ డేట్కు వెళ్ళి దండం పెట్టుకురావటం. మిగతా రోజులన్నీ మన స్వంతం, మన సంసారానికి సంబంధించినవే మిగతా రోజులన్నీ కూడా. కేవలము ఆ ఒక్కరోజు మటుకు ఈశ్వరుణ్ణి ఆరాధించటం కోసం వెళ్ళి తీర్థయాత్ర లేకపోతే దేవతా దర్శనము దేవాలయ దర్శనము ఇత్యాదులు ఏవో చేస్తూ ఉంటాం. ఈ విధంగా జీవితంలో దేవుడికి ఈశ్వరునికి చాలా అల్పమైన స్థానమునిచ్చి అంటే మొక్కుబడి అంటారు దీన్ని. మొక్కుబడి అంటే మనం సంపాదించి 100 రూపాయల్లో పావలా ఈశ్వరుడికి మొక్కు ఇచ్చేస్తే మిగతా 99 రూపాయల 3/4 మనది, మనం ఖర్చు పెట్టుకోవచ్చు. దాన్ని మొక్కుబడి అంటారు. అలాగే ఉన్న సమయంలో ఓ రోజు ఓ వారం దేవునికి సమర్పించేస్తే మిగిలిన రోజులన్నీ మనవే, మన సొంతానికి మనం వాడుకోవచ్చు అని ఈ విధమైన ధోరణి ఏదైతే గలదో ఆ ధోరణి దాన్ని స్థితి అన్నారు. స్థితి అంటే నిలకడ. ఇది వచ్చిపోయే ధోరణి కదా, ఇది నిలకడ. అంటే మనం ఏ కర్మను చేసినా దానిని ఈశ్వరారాధన రూపంగా చేస్తూ ఉన్నట్లయితే దానిని యజ్ఞే స్థితి అని అంటారు. అటువంటి స్థితి ఏది గలదో దానికి సత్ అని పేరు. ఎందుకంటే ఆ విధమైన నిష్ట మనల్ని ఆ సత్స్వరూపము వైపునకు తీసుకువెళ్తుంది. మనము ఆ సత్తునందు విలీనమై అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే మహావాక్యముల చేత బోధింపబడిన ఆ ద్వైతాన్ని మనం అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అటువంటి యజ్ఞము ద్వారా మనకు అటువంటి భాగ్యము కలుగుతుంది. కనుక యజ్ఞే స్థితి, ఆ యజ్ఞమునందు నిలకడగా ఉండుట కూడా సత్ అనియే చెప్పబడుచున్నది, యజ్ఞే స్థితి. తర్వాత తపస్సు స్థితి, తపస్సు. తపస్సు అంటే మీకు ద్వంద్వములను సహించుట, దానికి తపస్సు అని పేరు. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, ఏప్రిల్ నెలలో ఎండలు బాగా కాస్తున్నాయి. ఏప్రిల్ మే ఇవి చాలా హాట్గా ఉంటాయి. వీటిని మనం చిరునవ్వుతో ఆ వేడిని సహిస్తాము.
తర్వాత డిసెంబర్ జనవరి ఆ టైంలో చలి బాగా వేస్తుంది. ఆ చలిని కూడా ఏదో కావలసిన ప్రొటెక్షన్ తీసుకుంటూనే ఏర్పాటు చేసుకుంటూనే ఆ చలిని కూడా మనం సహిస్తాము, చిరునవ్వుతో సహిస్తాము. అగో అటువంటి ద్వంద్వ సహిష్ణుత, ఆపోజిట్స్ని ద్వంద్వములను సహించే స్వభావం, ఆ సహించుటలో ఈశ్వరుని యొక్క ఒక విభూతిని దర్శిస్తూ, ఉదాహరణకి ఎండలు బాగా కాస్తున్నాయంటే ఇది సూర్యభగవానుని యొక్క ప్రతాపమే కదా, సూర్యుని యొక్క ప్రతాపము, సూర్యరూపంగా ఉండే ఈశ్వరుని యొక్క ప్రతాపము. అలాగే చలి కూడా అంతే. ఇప్పుడు సూర్యుని కిరణములు భూమిపై నిటారుగా పడితే వేసవికాలం, వాలుగా పడితే శీతాకాలం, అంతే తేడా. ఆ భూమి తిరిగే సందర్భంలో కిరణములన్నీ నిటారుగా పడుతున్నాయనుకోండి, నిటారుగా పడ్డ కిరణములకి తీక్ష్ణత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం సూర్యుడికి ఒక్క పిసరు దగ్గర అయినట్టు అవుతుంది, అంచేత వేడి ఎక్కువ ఉంటుంది. వాలుగా పడితే ఒక్క పిసరు దూరం అయినట్టు అనిపించి మనకి చల్లదనం వస్తుంది. కాబట్టి ఈ వేడి ఆ చలి ఆ రెండు కూడా ప్రకృతి యొక్క ధర్మములు, లేదా ప్రకృతి యందు పరమేశ్వరుని యొక్క విభూతి. ఆ విధంగా దానిని గ్రహించి తితిక్ష అంటే మన మనస్సులో ఉంటుంది, అంతా కూడా మనస్సులోనే ఉంటుంది. మీకు మనస్సు కనుక గట్టిపరుచుకుంటే శరీరం వల్ల సమస్య ఉంటుంది. ఈ వేడి నేను సహించలేను, ఈ వేడి నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అని మీరు అనుకుంటే అది దుఃఖమే అయిపోతుంది. ఆ ఏముందండి ఈ వేడి అలాగే ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం, వేడి కదా అని పని మానేస్తామా అని అనుకుంటే వేడి పెద్ద అడ్డు కూడా కాదు. కాబట్టి మన జీవిత గమ్యం ఏదైతే గలదో దానిని చేరుకునుట యందు ఈ ద్వంద్వములు ఎదురవుతూ ఉంటాయి, వాటిని తితిక్షతో స్వీకరించేటువంటి స్వభావము నాకు తపస్సు అని పేరు. తపస్సు కూడా ఆ పరమేశ్వరుని వైపుకు మనల్ని తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యము కలది గనుక దానికి కూడా సత్ అని పేరు. అయితే తపస్సు మన వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే, దీన్ని కూడా సంవత్సరానికి ఒకసారి తపస్సు చేయడం, ఎక్కడికో కాశీ వెళ్ళినప్పుడు ఒకసారి తన్నీటి స్నానం చేయడం ఒక్కసారి, మిగతా 364 రోజులు మనం భోగాలను అనుభవిస్తూ ఒక్కసారి కొంచెం బిగబట్టి కొంత పట్టుదల తెచ్చుకుని ఆ చల్లో 3 మునిగేసి లేచకారణం, తద్వారా మనం చాలా పుణ్యాన్ని సంపాదించాము అని మనకి దీన్ని ఎప్పీస్మెంట్ అంటారు. ఎప్పీస్మెంట్ రిలిజియన్ ఎప్పీజెస్ పీపుల్, పొలిటికల్ పార్టీస్ ఆల్సో ఎప్పీజ్ పీపుల్. పొలిటికల్ పార్టీస్ ఓట్ల కోసం జనాల్ని ఎప్పీజ్ చేస్తూ ఉంటారు, తుష్టీకరణ విధానం. అలాగే రిలిజియన్లో కూడా అటువంటి తుష్టీకరణ విధానం మీకు కనపడుతుంది, చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు 20 పారాయణ ఏదో ఉంటుంది, ఏదో సహస్రనామం ఏదో ఉంటుంది 20, అదంతా మీరు ఈ మూల నుంచి ఆ మూలకి చదవడానికి 1 పడుతుంది. ఆ సహస్రనామం అయిపోయిన తర్వాత ఇంకేదో స్తోత్రం అని ఉంటుంది. ఇప్పుడు లలిత సహస్రనామం, దాని పక్కనే కుంజికా స్తోత్రం అని ఉందనుకోండి, అలా ఉంటుంది. ఆ కుంజికా స్తోత్రం 1 పేజీ ఉంటుంది, ఈ లలిత సహస్రనామం 20 ఉంటుంది. 20 చదివి దీన్ని చదవాలి అని ఉంటుంది అక్కడ. అది చదవడం కోసం దీన్ని చదవడం మొదలు పెడితే, ఈ కుంజికా స్తోత్రాన్ని చదివేస్తే లలిత సహస్రనామం చదవకపోయినా ఆ ఫలం మీకు వచ్చేస్తుంది అని ఉంటుంది. అది ఎలా ఉందో చూడండి, అంటే 20 చదివిన వాడు ఏమైపోవాలి, వాడి బతుకేమిటి? కుంజిగా స్తోత్రం 1 చదివేసి నాకు ఆ ఫలం అంతా నాకు వచ్చేసింది అని వీడు సంతోషపడిపోతే, గంట సేపు కూర్చొని కష్టపడిపోయి అది చదివిన వాడు ఏమైపోవాలి, వాడి మనస్సుకి ఎలా ఉంటుంది? కాబట్టి ఇదంతా కూడా ఒక ఎప్పీస్మెంట్ పాలసీ కింద పోతూ ఉంటుంది. సో వాటెవర్, సంవత్సరానికి ఒక్కసారి మీరు కష్టాన్ని సహించేస్తే మీకు అలా పుణ్యం వచ్చేస్తుంది, మీ కోరికలన్నీ తీరిపోతాయి అని అలా దాన్ని తపస్సు అన్నారు. నిలకడ తపస్సు స్థితి, నిలకడగా తపస్సు నందు ఉండాల్సి ఉంటుంది. అలాగే దానేచ స్థితి, దానము అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దానం చేయటం, తండ్రి గారి శ్రాద్ధం రోజునే 1 రూపాయి 30 లాయో 2 రూపాయి 30 లాయో దానం చేయటం, మళ్ళీ ఇంకా సంవత్సరం మొత్తం మీద దానం చేయకపోవడం, తర్వాత లంచాలు పుచ్చుకుంటూ ఉండడం, ఆ లంచాలు పుచ్చుకున్న దాంట్లో చిన్న పర్సంటేజ్ దేవుడికి హుండీలో వేయటం, ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా.
ఇవి దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు కావు. ఇదంతా కూడా ఆత్మవంచనలో భాగం అవుతాయి తప్ప అదేమీ అది సత్యానికి దానికి సంబంధమే ఉండదు. దానము అంటే ఇచ్చేటువంటి స్వభావం. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇస్తూ పోవాలి. ఒక జీవితకాలం ఇవ్వడాన్ని అభ్యాసం చేయాలి. ఏదుంటే అది ఇవ్వడము అనేది అభ్యాసం చేయాలి. అది ఒక యాటిట్యూడ్ కింద డెవలప్ చేసుకోవాలి. మనం వీరికి మనం ఏమి సేవ చేయగలుగుతాము అనే ఆలోచనే చేస్తూ ఉండాలి. దీని వల్ల మనకేమిటి లాభము అనే ఆలోచన ఉండకూడదు. మన మనతో మనకి ఏ వ్యక్తితో పరిచయం ఏర్పడినా, లేదా ఏ వ్యక్తి మనల్ని కలవటానికి వచ్చినా, లేదా ఏ వ్యక్తి మనకి ఎక్కడ తారసిల్లినా, మనం వీరికి ఏదైనా సేవ చేయగలుగుతామా అనే విధంగానే ఆలోచించాలి. అది ఒక ఒక యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే అది సత్ యొక్క ఆవిష్కారము వైపునకు, అంటే ఆ పరమాత్మను రియలైజ్ చేసేటువంటి దిశలో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి అటువంటి నిలకడగా ఉండే దాన బుద్ధి కూడా సత్ అనబడును. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ మూడింటికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాడని మనకు తెలుస్తూనే ఉన్నది. యజ్ఞో దానం తపశ్చైవ, అది 18వ అధ్యాయంలో కూడా రాబోతోంది. మానవులు ఈ మూడింటిపై మనస్సు పెట్టండి, యజ్ఞము దానము తపస్సు. యజ్ఞము దేవత ఆ పరమా సకల ప్రకృతి యందు వ్యాపించి ఉండే పరమాత్మ విభూతిని గుర్తించి చేసే ఆరాధనకు యజ్ఞము అని పేరు. సమాజాన్ని మనం ఆరాధించాలి, సమాజానికి మనం సేవను చేయాలి. సమాజ రూపంగా పరమేశ్వరుడు గలడు, జనతా జనార్దన్ అనే దృష్టితో తన వద్ద ఉన్న రిసోర్సెస్ సాధన సంపత్తిని 10 మందితో పంచుకునేటువంటి స్వభావం ఏదైతే కలదో దానికి దానము అని పేరు. తన శరీరంతో మమేకం కాకుండా శరీరము మనస్సు వాటిని సాక్షిభావంతో దర్శిస్తూ జీవనంలో ఎదురయ్యేటువంటి ద్వంద్వములను, సుఖ దుఃఖములను, అనుకూల ప్రతికూల పరిస్థితులను తితిక్షతో ఎదుర్కొంటూ ఉత్సాహంగా ముందుకు సాగేటువంటి ఆ లక్షణానికి తపస్సు అని పేరు. కాబట్టి వైయక్తిక జీవితంలో తపస్సు, సమాజ జీవితంలో దానము, సకల జగత్తును వ్యాపించి ఉన్న పరమేశ్వరుని ఎడల యజ్ఞ భావనతో అనగా నిష్కామముగా ఆరాధించుట, ఈ మూడు మనిషి జీవితంలో ఈ మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఉన్నట్లయితే వాడు ఆ సత్యము వైపునకు పయనించి సత్య సాక్షాత్కారాన్ని పొంది కృతార్థుడు కాగలుగుతాడు అన్నది భగవద్గీతలో చెప్పేటువంటి పెద్ద ప్రతిపాదనము. అది ఈ వాక్యంలో మనకు కనపడుతుంది. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే. మీరు ఆ యజ్ఞమునందు నిలకడగా ఉండుట అనే ప్రయత్నంలో భాగంగా ఏవైతే కర్మలను ఆచరిస్తారో అది కూడా సత్తన పడుతుంది. దానము మనం చేస్తూనే ఉండాలి అనే ధోరణితో చిన్న పెద్ద పనులను మీరు ఏవైతే చేస్తారో వాటికి కూడా సత్తనే పేరు. ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములను నిబ్బరంగా సహిస్తూ మనం ఈశ్వరుని ఆరాధించాలి అనే ధోరణితోటి మీరు తపస్సు, అది తపస్సు, దాని నిమిత్తమై చేసేటువంటి కర్మ ఏదైనా కూడా సత్ అనియే అనబడును. కాబట్టి యజ్ఞము సత్, దానము సత్, తపస్సు సత్, ఆ మూడింటి కొరకు చేసే పని చిన్న పెద్ద ఏదైనా కూడా సత్ అనబడు. కర్మ చేయవ తదర్థీయం సదిత్యే వాభిధీయతే. ఇప్పుడు పరమేశ్వరుడు పృథివీ రూపంగా మన ఎదుట ఉన్నాడు, మనం ఆరాధించాలి అంటే యజ్ఞం. ఎలా ఆరాధిస్తారు? పృథివీకి హారతి ఇవ్వడం కాదు, అన్నిటికీ హారతి కాదు. మన వాళ్ళకి జాతనైంది అదొకటి, అన్నిటికీ హారతిస్తూ ఉండడం. ఈ హారతి వల్ల ఏ ఉపయోగం ఉంటుంది? పృథివీకి మొక్క పాతాలి, అది హారతి. సో ఆ మొక్క పాతుట అనే కర్మ కూడా సత్ అనుకుంటుంది ఆ విధంగా. అలాగే ఎవరైనా కష్టపడుతుంటే మీరు ఏదైనా సహాయం చేశారనుకోండి, వాళ్ళు ఏదో మందో మాకో లేక ఇబ్బంది పడుతుంటే మీరు మందు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అది దానము. ఆ కర్మ కూడా సత్ అనబడు. ఈ విధంగా ఆ సత్శబ్దమునకు చాలా విస్తృతమైన అర్థాన్ని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది. భాష్యం చూద్దాము. యజ్ఞే యజ్ఞకర్మణి యా స్థితి
సో యజ్ఞము కొరకు చేసే కర్మయందు నిలిచి ఉండుట ఏది గలదో అది, దానికి సత్ అని పేరు. తపసిచ యాస్థితి అంటే ద్వంద్వ సహిష్ణుత్వము అనే స్థితి యందు నిలిచి ఉండుట. మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎండలు కాస్తుంటే ఇదిగో ఎండలు కాసేస్తున్నాయి, కొంపలు అంటుకుపోతున్నాయి, ప్రపంచం తలకిందులు అయిపోతుంది, నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడకుండా అలాగా ఉండిపోతున్నాడు, ఎండ కాస్తుంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆయన, ఏం మాట్లాడుతుంటే ఆయన మాత్రం అని అల్లరి చేసేస్తారు. ఈ అల్లరి చేస్తూ ఉండగా అనుకోకుండా కొంత మేఘాలు వచ్చి ఓ వర్షం పడుతుంది, ఎంతో ఓ దిక్కు వర్షం పడుతుంది, పడితే అదిగో వర్షాలు వచ్చేసి రోడ్లు మునిగిపోయాయి, ట్రాఫిక్ ఆగిపోయింది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఏం మాట్లాడటం అని మళ్ళీ అల్లరి చేసేస్తుంది. ఈ లోపల 4 డిగ్రీల టెంపరేచర్ తగ్గి చలి వేస్తే చలి వచ్చి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి అక్కడేమో యూపీలో 2 చచ్చిపోయారు, పంజాబ్లో 1 చచ్చిపోయాడు, తెలంగాణలో 1 చచ్చిపోయాడు, అయినా కూడా మళ్ళీ మోడీ గారు ఏం మాట్లాడటం లేదు అని అల్లరి చేసేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అల్లరి చేయడము కన్ఫ్రంటేషనల్ సొసైటీ, ఇండియన్ సొసైటీ చాలా కన్ఫ్రంటేషనల్గా నాయిసీ మెస్సీ సొసైటీగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ తపస్సుకి ఆపోజిట్ వ్యతిరేక దృష్టాంతం. ఇప్పుడు కూడా దృష్టాంతం కంటే కూడా వ్యతిరేక దృష్టాంతానికి విలువ ఎక్కువ. దృష్టాంతంతో అర్థమైన దానికంటే వ్యతిరేక దృష్టాంతంతో ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి అలాంటి ధోరణి ఉండకూడదు. నిబ్బరంగా ఉండడం, ద్వంద్వాలను సహిస్తూ నిలకడగా ఉండడం, దాన్ని తపస్సు అంటారు. దానేచ యా స్థితి. ఇప్పుడు మా నాన్నగారు తద్దినం రోజుని రూపాయి పావలా పొట్లం కట్టి నేను దానం చేస్తాను. ఏమిటది అది? అలాగే నా దానం రోజు చేయాలి, దీనికోసం తద్దినమే కానక్కర్లా, రోజు చేయాలి. మా అమ్మగారి తద్దినం రోజుని మామిడి పండు దానం చేస్తాను. రోజు కనపడ్డ మామిడి పండు చేతిలో మామిడి పండు ఉంటే ఎవరైనా పిల్లలు కనపడితే వాళ్ళకి వెంటనే అది ఇవ్వాలి, దానికోసం అమ్మగారి తద్దినమే కానక్కర్లా. సో సన్యాసికి భోజనం పెట్టాలంటే ఇంట్లో శ్రాద్ధం వచ్చినప్పుడు మాత్రమే మేము సన్యాసికి భోజనం పెడతాము, మిగతా అప్పుడు వేస్టు, అలా ఉండకూడదు. సో కాబట్టి దానమునందు నిలకడ, ఇది దానికి సాచ సదిత్యుచ్యతే. ఈ నిలకడకి, ఈ నిలకడ స్వభావానికి అంటే యజ్ఞము తపస్సు దానము ఈ మూడింటి యందు నిలిచి జీవితంలో ఉండే మూడు భాగములను కవర్ చేస్తుంది. యజ్ఞము అంటే ప్రకృతి అంతా వ్యాపించిన పరమాత్మను గుర్తించి సేవించుట, దానము అంటే మన చుట్టూ ఉన్న సమాజములో పరమేశ్వరుణ్ణి దర్శించి మన సంపదని సమర్పించుట, తపస్సు అంటే వైయక్తిక జీవితంలో సుఖదుఖములను ఒక సమబుద్ధితో స్వీకరించుట. చూడండి, జీవితంలో మూడు ప్రధానమైన అంశములు కవర్ అయినాయి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో ఆ స్థితికి సత్ అని పేరు. అంటే వారు పరమాత్మతోటి సంయోగమును కలిగి ఉన్నారు. మనకి ఈ ప్రచారంలో ఉన్న దోషములు జనులు తెలుసుకునే లక్షణం తక్కువ ఉంటుంది, విచారం చేయరు, విశ్వాసం మీద ప్రాముఖ్యం ఇస్తారు తప్ప, నమ్మకానికి ప్రాముఖ్యం ఇస్తారు తప్ప పరిశీలించి తెలుసుకుందామనే దృష్టి జనులలో ఉండదు. ఇది జనులలో ఉండే ఒక పెద్ద దోషం. రెండవ దోషం, ఈ ప్రచారకులు చాలా తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పెడతారు. దాంతో ఏమైపోతుంది, దేవుడు అనేది మన జీవితంలో ఎక్కడా ఉండదు, ఆ దేవుడు అనే అంశము జీవితంలో ఎక్కడా ఉండదు. దేవుడు అనే అంశము మనకి ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే దేవాలయానికైనా వెళ్ళాలి, తిరుపతి అయినా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఓ పూజాధికం చెయ్యాలి, అప్పుడు మాత్రమే దేవుడితోటి మనకి ఏదో ఒక రకమైన సంబంధం. పైగా ప్రసాదం తినేస్తే చాలు అని ఇది ఒక సూపర్ స్టిషన్ సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. దాని అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఊహించగలను. ఒక కథ, ఒక్కచోటే ఉంది కథ, ఇంకెక్కడా లేదు ఆ కథ. ఆ కథలో ఏమనుందంటే ప్రసాదం తినేస్తే వాడికి ఫలం వచ్చేస్తుంది. వాడు ఉపవాసం, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పొద్దున్న 8 మొదలుపెట్టి అఘోరేభ్యని మొదలుపెట్టి 11.5 గంటల దాకా వాడు పూజ చేసి దాని నిమిత్తమై 1000 రూపాయలు ఖర్చు పెడితే వాడికి ఎంత ఫలం వస్తుందో
సరిగ్గా వాడు ప్రసాదం ఇచ్చి టైంలో అటుకేసి వెళ్ళి మోటార్ సైకిల్ నిలబెట్టి ఆ ప్రసాదం నోట్లో వేసుకుని మళ్ళీ లేచకపోతే మీకు అంతే పుణ్యం వస్తుందని చెప్తుంది ఆ కథ. దీన్ని ఎపీస్మెంట్ అంటారు. ఆ కథ అలా చెప్తుంది. ఆ కథని మనం వాళ్ళు బాగా ప్రచారంలో పెట్టేశారు. దాంతో ఆ కథని ఆ సందర్భం నుంచి బయటికి లాగి మొత్తం మతం అంతా కూడా దాన్ని పరిచిపెట్టారు. దాంతో సమాజంలో ఎలా తయారైందంటే దేవాలయాలన్నీ పాఠశాలలుగా తయారై అక్కడ లడ్డూలని మొదలైన వాటిని విరివిగా తయారు చేసి వాటిని పొట్లాలు కట్టి వాటిని అమ్మి కామర్స్ని వాళ్ళు నడిపించుకోవడం, ఆ పొట్లాలు తెచ్చేసుకుని మనం తినేసి మన పక్క వాళ్ళకు కూడా పెట్టేస్తే, మన పక్క వాడికి ఎప్పుడైనా కష్టం వస్తే మందు మాకు ఎప్పుడు మనం ఇవ్వక్కర్లేదు, కానీ ఈ ముక్కుపోయిన ప్రసాదం ఒకటి ఒకసారి వాడికి పెట్టేస్తే మనం వాడు కృతార్థుడైపోతాడు, నేను కృతార్థుడైపోతాను అనేటువంటి ఒక ప్రచారం మన వాళ్ళు అలా చేసి పెట్టారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రచారం అది. దాంతో జీవితంలో దేవుడి యొక్క స్థానము చాలా క్వశ్చనబుల్గా తయారయ్యాయి. ఒక సూపర్ స్టిషస్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అది సరికాదు. జీవితంలో మనం ఈశ్వరునితోటి అనుబంధాన్ని యోగమును, యోగం అంటే అదే అర్థం, ఈశ్వరునితో మనకుండే సంబంధమునకే యోగము అని పేరు. ఆ యోగాన్ని మనం నిలబెట్టుకోవాలి. దానికి పద్ధతి ఏమిటంటే యజ్ఞ దాన తపకర్మ కర్మచ, ఒక్క నిమిషం, విద్వద్భిహి కర్మచైవ తదర్థీయం. విద్వాంసులు ఇలా చెప్పారు, అభిధీయతే ఉచ్యతే, చెప్పబడుతున్నది. ఎవరి చేత చెప్పబడినది? విద్వాంసుల చేత చెప్ప, పండితుల చేత ఆ విధముగా చెప్ప, తెలిసిన వారి చేత చెప్పబడినది. ఇప్పుడు ఎవడైనా ఏదైనా చెప్తుంటే గుడు బసవన్నాను తల ఊపడం కాదు, ఆ చెప్పేవాడు తెలుసున్నవాడా కాదా, వాడి క్వాలిఫికేషన్ ఏమిటి చూసుకోవాల్సి ఉంటుంది. శ్రోతలు కొంచెం ఒకసారి బుద్ధిని ఉపయోగించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఇల్లిటరేట్, చదువు నిరక్షర కుక్షి, చదువు లేని వాళ్ళకి రెండు ప్రొఫెషన్స్ ఓపెన్గా ఉన్నాయి. ఒకటి పాలిటిక్స్, రెండు గాడ్ హెడ్, గాడ్ మ్యాన్, రిలిజియన్. ఈ రెండు ప్రొఫెషన్స్ ఓపెన్గా ఉంటాయి. మీకు ఏ చదువు లేదనుకోండి, మీరు 10వ తరగతి ఫెయిల్ అయ్యి నన్ను సలహా అడిగి ఏదైనా మంచి ప్రొఫెషన్ సలహా చెప్పమంటే జ్యోతిషం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే హోమియోపతి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే రెండు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే మూడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను కొంతమంది నేర్చుకుంటాను, జ్యోతిషం చూసి జ్యోతిషానికి తగ్గట్టుగా మందిస్తాను. అది ఇంటర్ డిసిప్లినరీ అన్నమాట. అదే జ్యోతిషం, నీ గ్రహం చూసి ఈ గ్రహం ప్రకారంగా నువ్వు నానబెట్టిన మెంతులు తింటూ ఉండు అని మందిస్తా. దీనికి జ్యోతిర్వైద్యము అని, ఇంటర్ డిసిప్లినరీ అది. ఓకే, బయోఫిజిక్స్ లాగా వీళ్ళు ఇలా తయారయ్యారు. ఇల్లిటరేట్ అయి ఉండాలి. నేను కంప్యూటర్లో ఏ విధంగా ఇల్లిటరేట్నో వీళ్ళు అలాంటి ఇల్లిటరేట్ పీపుల్ ఈ టాపిక్స్లో ఈ ప్రచారం మీరు దాంట్లో ఆ ప్రొఫెషన్ మీరు పెట్టుకోవచ్చు, లేదా మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసుకునే ప్రొఫెషన్ కూడా మీకు ఉంటుంది. ఈ రెండు ప్రొఫెషన్స్, ఇల్లిటరేట్స్ కోసం ఈ రెండు ప్రొఫెషన్స్ ఉన్నాయి. అలా తయారైంది. కాబట్టి ఎవళ్ళు చెప్తున్నారు అన్నది ఆలోచించి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటో తెలుసుకుని మీరు ఉపదేశం స్వీకరించాలి. కానీ వేషాన్ని బట్టి ఉపదేశానికి పోయి, లేకపోతే వాడు నమ్మకాన్ని ఏదో పంచిపెడుతుంటే దాన్ని తెచ్చు చక్కా వచ్చి ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఆ తత్వము తెలిసే అవకాశము ఉండనే ఉండదు. కాబట్టి విద్వాంసులు చెప్తున్న మాటని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మంచిది, నేను వ్యతిరేక దృష్టాంతం ఇచ్చాను, అన్యథా భావించకూడదు. సో ఉచ్యతే కైహి విద్వద్భిహి, అక్కడికి ఆ వాక్యం పూర్తవుతుంది. కర్మ చైవ తదర్థీయం, అదే ఈ మూడింటి కొరకు ఉద్దేశించిన కర్మ కూడా. లేదా ఆ తచ్చబ్దానికి పరమాత్మను అర్థం చెప్పచ్చు. పరమాత్మ ప్రయోజనముగా కలిగిన, అంటే పరమాత్మను చేరుకునుటయే ప్రయోజనముగా కలిగిన కర్మ ఏదైనా కూడా దానిని కూడా మనం సత్ అనే శబ్దంతో వ్యవహరించవచ్చును. అథవా యస్య అభిధానత్రయం ప్రకృతం తదర్థీయం యజ్ఞదాన తపోర్థీయం ఈశ్వరార్థీయమిత్యేతత్.
తదర్థీయం అంటే వాటి కొరకు ఉద్దేశించబడిన అని బహువచనం చెప్పారనుకోండి. ఏమిటా ఆ వాటి కొరకు అంటే ఏవి అంటే యజ్ఞము, దానము, తపస్సు. వాటి మూడింటిని జీవితంలో అనుభవానికి తెచ్చుకున్నట కొరకై మీరే ఉద్యమాన్ని చేపడతారో, ఏ ప్రయత్నాన్ని చేపడతారో, ఆ ప్రయత్నం దానికే కర్మ అని పేరు. అది కూడా యజ్ఞ సత్ అనబడు. మీకు మొక్క పాతారనుకోండి, దానికి సత్ అని పేరు. మొక్క పాతినట్లయితే సత్ అని పేరు. నేను గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గంగలో ఏదో ఎవడో పారేసిన పాత చిరిగిపోయిన వస్త్ర శకలమో, లేకపోతే సగం కుళ్ళిన పుష్పమో, లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ సంచియో ఏదో కొట్టుకొస్తుంటే టక్కు మన చేత పట్టుకుని గట్టు మీద పారేసేవాడిని, లేకపోతే అక్కడ వేస్ట్ బ్యాస్కెట్ ఉంటే దాంట్లో పారేసేవాడిని. పారేసి నేనేమనుకునేవాడిని అంటే నేను యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నాను అని నేను అనుకునేవాడిని. ఎందుకంటే నదీ ఎడల నదీ రూపంగా పరమాత్మయే గలడు కాబట్టి నదీ ఎడల మనం చేసేటువంటి ఆరాధన ఏమిటంటే ఇది ఏ నదీ ఎడల మనం చేసే ఆరాధన. అంతే తప్ప భక్తి పేరుతో నదిలో ఎవేవో పారేసి నదికి ఇప్పటికే పొల్యూట్ అయి ఉన్న నదికి మరింత పొల్యూషన్ని జోడించి దానిని భక్తిగా అదే ధర్మం అని ఆ విధంగా మన వాళ్ళు ప్రచారం చేసి పెట్టారు, బాగా ప్రచారం చేసి పెట్టారు. ఈ ప్రచారం వల్ల ఏమైపోయిందంటే నది యొక్క రహస్యము, నది యొక్క తత్వం మన వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. దాంతో నదులన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి. నదులు పొల్యూట్ అవటంలో మతం కారణం కాదు, పెద్ద కారణం కాదు. మతం 10% 90% సమాజ జనసంఖ్య పెరగటం, జనులకు సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉండడం, తర్వాత ప్రభుత్వాలు ఈ మురికిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టాలి తప్ప మురికిని మురికిలాగా తీసుకెళ్లి నదిలో విడిచిపెట్టేయకూడదు అనేటువంటి ఒక మౌలికమైన పాలసీ అన్నది ప్రభుత్వంలో లేకపోవటం, నగరములు పెరిగిన ఆ నగరములలో ఉండే మురికంతా వెళ్ళి నదిలో పడిపోతూ ఉండటం, ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చిన మురికంతా నదిలో పడ్డం, ఈ విధంగా నదులు పొల్యూట్ అయిపోయాయి. నదుల్లో ఏమీ సారం మిగిలి లేదు. యమున ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ ఎ డెడ్ రివర్. డెడ్ రివర్ అనే పేరు యమునకు. ఇప్పుడు ఆ టాపిక్లోకి నేను వెళ్ళను. కాబట్టి నదులు ఆల్రెడీ పాడైపోయాయి. అలా ఎందుకు అలా పాడైపోతున్న నదులకి మన మతం కూడా తోడైంది. మన భక్తులందరూ వెళ్ళి నదిని అప్పటికే పొల్యూట్ అయి ఉంటున్నది, మా వంతు కంట్రిబ్యూషన్ పొల్యూషన్కి ఇదిగో అని వీళ్ళు పొల్యూట్ చేసాక వస్తారు. పొల్యూట్ చేస్తున్నామని అనుకోరు, మేము పుణ్యకర్మ చేస్తున్నాం అనుకుంటారు. ఆ విధంగా ప్రచారం కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా దోషం. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు అనే మూడు భావనలను బాగా తెలుసుకుని వాటి ఎడల చేసే కర్మ ఏదైనా కూడా సత్ అనబడు. యజ్ఞము సత్తే, దానము సత్తే, తపస్సు సత్తే, వాటి కొరకు చేసే కర్మ కూడా సత్తే. అలా అర్థం చెప్పండి. తచ్చబ్దానికి బహువచనం, లేదా తచ్చబ్దాన్ని ఏకవచనంగా తీసుకోండి. దాని కొరకు అది ఏది, ఈశ్వరుడు అనే తత్వం ఏది గలదో దాని కొరకు సకల జగత్తును వ్యాపించి ఒక మహాశక్తి, ఒక హయ్యర్ పవర్ ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నది. ఈశ్వర శబ్దానికి అర్థం అది. ఈశ్వరుడు అనగా సకల జగత్తును నిర్వహిస్తూ ఉండే ఒక మహాశక్తికి ఈశ్వర అని పేరు. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సంస్కృతంలో ఈశ్వర అని ఉంటుంది, తెలుగులో మీరు డూ పెడతారు, ఈశ్వరుడు అని పెడతారు. పెట్టేసేపటికీ మనకి పర్సనలైజ్డ్ గాడ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం మనం. పర్సనలైజ్డ్ గాడ్ అంటే ఆ గాడ్ని ఒక మనిషిగా ఫిక్స్ చేసేసి కూర్చున్నాం. కొంతమంది విష్ణువు చతుర్భుజుడని ఫిక్స్ చేసి కూర్చున్నారు, ఇంకో కొంతమంది త్రినేత్రుడు శివుడని ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇవి బాగా పాత పడిపోయి కొత్త పాత రోత కొత్త వింత అన్నట్టుగా ఈ బాబా అని లేకపోతే అయ్యప్పని ఇంకొక విధంగా అనదర్ కైండ్ ఆఫ్ పర్సనలైజేషన్లో ఇంకో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పర్సనలైజేషన్లో పురుషుడు కాదు స్త్రీ అని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మొత్తం సమాజంలో ఈశ్వర శబ్దానికి ఈ 5-6 ఉన్నాయి, వీటిల్లో ఏదో ఒకటి అనే ఫిక్సేషన్లో ఉంది సమాజం. దీన్ని పర్సనలైజేషన్ ఆఫ్ గాడ్ అంటారు. మీరు గమనించాల్సింది ఏమిటంటే భగవద్గీతలో కానీ ఉపనిషత్తులలో కానీ పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు. ఇక్కడ తత్వము రూపముగానే పరమాత్మని
ప్రదర్శిస్తూ ఉంటారు, ప్రతిపాదిస్తారు. కాబట్టి ఈశ్వర శబ్దానికి ఓ పెద్ద ఆయన అని అర్థం చెప్పకూడదు. ఈశ్వర శబ్దానికి సకల జగత్తును శాసిస్తూ ఉండే ఒక ఒక హయ్యర్ పవర్, ఒక మహాశక్తి అని అర్థం చెప్పాలి. కాబట్టి అదిగో ఆ మహాశక్తిని గుర్తించి మన చుట్టూ ఆ మహాశక్తియే గలదు, మన లోపల కూడా. చిక్షుషశ్చిక్షు శ్రోత్రస్య శ్రోత్రం అని నేను పలు పర్యాయములు మీకు మనవి చేసి ఉన్నాను. ఆ విధంగా మన లోపల ఆ మహాశక్తియే గలదు, మన చుట్టూ ఆ మహాశక్తియే. గాలి వీచుతోంది, నదులు ప్రవహిస్తున్నాయి, సూర్యుడు తపిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, భూమి మనలందరినీ నిలబెడుతోంది, గ్రావిటేషన్ ఇత్యాది, ఈ సర్వము కూడా ఆ మహాశక్తియే. దానికే ఈష్ వార, అది ఈశ్వరుడు కాదు, అది ఈష్ వార. ఈష్ అంటే సర్వమును శాసిస్తూ ఉండేటువంటి గొప్ప శక్తి, వర అంటే గొప్ప శక్తి. మీరు వినుంటారు వరుడు, వధు వరుడు, పెళ్లి కొడుక్కి వరుడు అని పేరు. పెళ్లి పందిట్లో ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే నేను నా భార్య అనకూడదు, వధువు వరుడు కదా, వాళ్ళిద్దరూ ప్రధానమైన వ్యక్తులు. పేట్రియార్కల్ సొసైటీలో మళ్ళీ వాళ్ళిద్దరిలో ప్రధానమైనది ఎవరు, వరుడు. ఆ వర శబ్దం అలా వచ్చింది. అయితే ఈశ్వరాల చోట అది శబ్దం కాదు, అది ప్రత్యయం. వరుడు అన్న చోట శబ్దం, ఆ తేడా గలదు. అస్తు సదితి ఏవ అభిధీయతే. సరే, ఇంతకీ సారమేమంటే యజ్ఞదాన తపస్సుల కొరకు మీరు చేసిన కర్మయైనా లేక ఈశ్వరుడిని ఆరాధించే ఉద్దేశంతో చేసిన నిష్కామ కర్మ ఏదైనా కూడా సత్ అనియే చెప్పబడును. దీని లక్షణ అంటారు, అంటే పరమేశ్వరునకు సత్ అని పేరు. ఆ పరమేశ్వరుని చేరుకున్నటకు చేసే ఉద్యమానికి కూడా సత్ అనియే పేరు. తదేతత్ యజ్ఞతప ఆది కర్మ అసాత్వికం విగుణమపి శ్రద్ధాపూర్వకం బ్రహ్మణః అభిధానత్రయ ప్రయోగేణ సగుణం సాత్వికం సంపాదితం భవతి. శంకర్లు ఆ టాపిక్ని కంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అదేమంటే పైన 3-4 శ్లోకాల్లో వర్ణించినటువంటి ఈ కర్మ, యజ్ఞతప ఆది కర్మ ఏదైతే కలదో తత్ ఏతత్, పైన వర్ణించారు, ఈ శ్లోకంలో కూడా చెప్పారు. తత్ అంటే పైన వర్ణించిన, ఏతత్ అంటే ఈ శ్లోకం నందు కూడా చెప్పబడిన ఈ యజ్ఞ దాన తపః కర్మ ఏది గలదో, ఇది ఒకప్పుడు రజోగుణ ప్రేరితమై జరుగుతూ ఉండవచ్చు. సాత్వికమై ఉండాలి కర్మ, సాత్వికమై ఉండాలి, దాంట్లో రజోగుణాన్ని ప్రవేశపెట్టకూడదు. ఇప్పుడు సాత్వికము అంటే తెలిసి నిష్కామంగా చేస్తే దాన్ని సాత్వికము అంటారు. సత్వగుణమేమిటి, తెలియుట, వైరాగ్యము, ఈ రెండు సత్వగుణ లక్షణములు. కాబట్టి తెలిసి చేయాలి, విరక్తితో చేయాలి. మళ్ళీ మన కామనతో, కామన అంటే రజోగుణం అయిపోతుంది. ఇది సాత్వికంగా ఉండాలి కర్మ. యజ్ఞమైనా దానమైనా తపస్సు అయినా ఎలా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. ఒకవేళ తెలియకుండా నిష్కామంగా చేశారనుకోండి, తెలియకపోవడం అనే తమో గుణం దాంట్లో ప్రవేశించింది. నిష్కామం పాటు సత్వమే అయినా తెలియకపోవడం తమో గుణం. ఒకవేళ తెలిసి కూడా చక్కగా కర్మని గురించి తెలుసుకుని కోరికతో కర్మని చేశారనుకోండి, తెలియడం పాటు సత్వమే అయినా కోరిక రజోగుణం అవుతుంది. చూసారా తేడా, మీకు తెలియకుండా పిచ్చి కోరికలు పెట్టుకుని కర్మను చేశారనుకోండి, అది ఏమవుతున్నది, దాంట్లో సత్వము లేనే లేదు. తెలియకపోవడం తమస్సు, కోరికలు అనేవి రజస్సు. కాబట్టి ఈ చేసే కర్మలలో మీరు ఎంత జాగ్రత్తగా చేసిన సందర్భంలో కూడా ఏదైనా ఒక తమోగుణాంశము ప్రవేశించినదా, అంటే ఒక తెలియని భాగము అక్కడ ఉన్నట్లయితే అది తమోగుణము,
దాంట్లో కొంత స్వార్థ చింతన కూడా ఉన్నట్లయితే అది రజోగుణం. అంటే మీరు సత్వగుణ ప్రధానంగా అడుగు ముందుకు వేసిన సందర్భంలో కూడా కొంత రజోగుణము కొంత తమోగుణము దాంట్లో ప్రవేశించి ఉన్నట్లయితే, ఎందుకంటే మానవునికి బలహీనతలు ఉంటాయి కదండి, టు ఎర్ ఈజ్ హ్యూమన్, కాబట్టి అటువంటి దోషములు ప్రవేశించినట్లయితే అది విగుణం అయిపోతుంది, సగుణం అవదు, విగుణము. అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారనుకోండి, 4 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, ఏ అని ఉందనుకోండి గ్రేడ్లు, అది సగుణం. ఏమండి ఏబిబిఏ అని ఉందనుకోండి, అది విగుణం. అర్థమైందా మీకు? ఇంకా సి ఉంటే చెప్పనేక్కర్లేదు. కాబట్టి మీ కర్మలో సత్వగుణ ప్రధానంగా ఉండాలి. సత్వగుణము యొక్క లక్షణములు 2, తెలియుట నిష్కామము, అదే విరక్తి, 2 అవి సత్వగుణ లక్షణం. తెలియుట విరక్తి, ఇవి 2 సత్వగుణ లక్షణము. ఈ 2 ఏ ఉండాలి. ఒకవేళ ఏ బి అయిందనుకోండి, అదే అసాత్వికమైనది, విగుణమైనది. బిఏ అయిందనుకోండి, మళ్ళీ అసాత్వికము విగుణము అయింది. బిబి అయితే, సిసి అయితే. కాబట్టి ఒకవేళ పొరపాటున ఏఏకి మీరు టార్గెట్ చేసినా, ఏబి అయినప్పుడు లేక బిఏ అయినప్పుడు దాన్ని విగుణము అని అంటారు. మీ టార్గెట్ ఏ ఉండాలి. ప్రారంభంలోనే టార్గెట్టే సి పెట్టుకుంటే ఈ చర్చ వర్తించదు. ఈ చర్చ ఎవరికంటే టార్గెట్ ఏ ఉండాలి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి. కానీ మానవులము, ఏవో పొరపాట్లు జరుగుతాయి, కొంత అజ్ఞానం వచ్చి ఉంటుంది, కొంత స్వార్థ చింతన ప్రవేశించి ఉంటుంది, ఆ విధంగా దోషం వచ్చి ఉంటుంది. ఈ దోషాన్ని పరిహరించే పద్ధతి ఉపాయం ఏమి అంటే, ఇంతకుముందు వచ్చింది ఏమిటంటే, ఆ పరమాత్మ యొక్క నామములు 3 గలవు, ఆ 3 మీరు ప్రయోగించండి. ఓం తత్ సత్ అని ప్రయోగించాలి. అది ఏం ఎలా ప్రయోగించాలంటే, శ్రద్ధాపూర్వకంగా ప్రయోగించాల్సి ఉంటుంది. మన వాళ్ళు ప్రతీదీ యాంత్రికంగా చేసేస్తారు. విష్ణు ఓం అనంతాయ నమః, అచ్యుతాయ నమః, కేశవాయ నారాయణ ఓం, శ్రీకృష్ణ బ్రహ్మణ ముక్కు పట్టుకోండి అని ఇలాగా దాన్ని అదేదో లొల్లి పెట్టినట్లుగా. చాలా ఏ రకమైన శ్రద్ధ లేకుండగా చాలా అవకతవకగా చేస్తుంటే ఈ చర్చ అక్కడ పనికిరాదు. ఈ చర్చ దేని కొరకంటే, చేస్తున్న దాంట్లో చిన్న విగుణము ఏర్పడితే దాని కొరకు ఈ చర్చ. నేను మొన్న ఏదో ఒక ప్రార్థన మంత్రం ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఏదో ప్రార్థన, మమ్మే వరుణ శృతి హవ మధ్యాచ మృడయ అంటూ ఏవో ప్రార్థనలు ఉన్నాయి, చాలా పవిత్రమైనవి. ప్రార్థన చేస్తుంటే ఆ భావన కలుగుతుంది, తెలుస్తూ ఉంటుంది, కానీ ఒక చోట తెలియలేదు వాక్యం ఏమిటో. ఇది తెలియలేదే మనకి, ఇక్కడ సాయనాచార్యుడు ఏమి రాశాడో చూడాలి ఒకసారి అని అనిపించింది. అది తమోగుణం. ఆ అంశంలో తమోగుణం వచ్చింది చూడండి. అలాగే ఏదో ఈశ్వరుని ప్రార్థిస్తుంటే, ఏదో రేపు పొద్దున్న ప్రయాణం ఉంది, ప్రయాణం సరిగ్గా బాగా అయితే బాగుండును అని అలాంటి కోరిక ప్రవేశించింది. ప్రయాణం సరిగ్గానే అవుతుంది, ఇప్పుడు అవ్వకపోతే ఇప్పుడు ఏం కొంపలట్టుకుపోయేదే ఉంది, అయినా మరి బలహీనత ఉంటుంది, ఓపిక తక్కువగా ఉంది, ప్రయాణం బాగా అయితే బాగుండును దేవుడా అని అనిపించింది అనుకోండి, అది రజోగుణం. కాబట్టి ఆ విధంగా మీ టార్గెట్లో రజస్సు తమస్సు లేకున్నా, ఏదో ఒక బలహీనత వల్ల రజస్సు కానీ తమస్సు కానీ ప్రవేశించినట్లయితే చెంపలు వాయించుకుని ఓం తత్సత్ అని కర్మ పూర్తయిన తర్వాత శ్రద్ధాపూర్వకంగా మీరు ఆ 3 నామములను ప్రయోగించవలెను. ప్రయోగించినట్లయితే ఆ కర్మ ఏమైపోతుందో తెలుసిన, ఆ ఓం తత్సత్ అనే 3 పేర్ల యొక్క ప్రయోగము యొక్క ప్రభావముచే ఆ దోషములు తొలగిపోతాయి. ఆ తెలియకపోవడం అనే తమస్సు కానీ, స్వార్థ చింతన అనే రజస్సు కానీ యత్కించి ప్రవేశించి ఉన్నట్లయితే అవి తొలగిపోయి ఆ విగుణము కాస్త సగుణము అయిపోతుంది. అటువంటి శోభ సంపాదించుట అంటే దానికి గొప్పతనాన్ని తెచ్చుట అనర్థం.
మీరు ఆ విధంగా ఆ కర్మకి ఆ గొప్పతనాన్ని తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఓం తత్ సత్ మూడు పదం నేను చాలా చెప్పాను వీటి గురించి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలు పెడితే ఈ అధ్యాయం పూర్తవదు. చాలా చెప్పాను నేను. కాబట్టి ఆ మూడింటిని తెలుసుకుని వాటిని ప్రయోగిస్తూ ఉండటం. మూడు చెప్పారు ఇక్కడ, ఒక ప్రవాహంలో మూడుగా చెప్పారు. ఇప్పుడు మూడు మన వల్ల ఎక్కడవుతుందంటే ఓంకి పరిమితమై కూడా మీరు ఉండవచ్చు. కానీ ఎక్కడైనా తత్ అనే మాట వినబడితే మీ భావనను ఆ తత్, అది ఎలక్ట్రిక్ స్విచ్ వేస్తే గమ్ముని అంత దీపం ఒక్కసారి ప్రకాశించినట్టుగా, తత్ అనేప్పటికీ ఒక్కసారి హృదయము పరమాత్మ భావనతో నిండిపోవుట. అలాగే సత్ అని ఎప్పుడైతే పదాన్ని మీరు వింటారో వెంటనే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈస్ మై సెల్ఫ్, సర్వము నేనే అనే సర్వాత్మ భావము అనుభవమునకు వచ్చుట. ఆ పదముల యొక్క ప్రయోజన మట్టిది. పదము భావనను ఉద్దీపింపజేసేదిగా ఉండాలి. స్విచ్ వేస్తే దీపం వెలిగినట్టు ఆ పదము ఇతరులు ఉచ్చరించినప్పుడు మనం విన్నా లేక మనమే ఉచ్చరించినా కూడా స్విచ్ వేసిన ఎఫెక్ట్ రావాలి. అప్పుడు ఆ ఉచ్చారణకు ఆ పద ప్రయోగమునకు ప్రయోజనము సిద్ధిస్తుంది. నేను వ్యతిరేక దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు. ఈ అలవాటు నాకు ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం నుంచి వచ్చింది, నేనేం కనిపెట్టింది కాదు. శంకరులు ఏ టు జీ వ్యతిరేక దృష్టాంతాన్నే చెప్తారు, ఎందుకంటే తద్వారానే మీకు విషయం బాగా అర్థమవుతుంది. తర్వాత ఆత్మ బ్రహ్మ ఇత్యాది తత్వములకు అనుకూల దృష్టాంతాలు ఉండవు, ఎందుకంటే ఇటు ఇప్పుడు ఆకాశాన్ని గురించి దృష్టాంతం చెప్పాలంటే ఇంకేం ఉండదు, ఎందుకంటే ఆకాశము అది ఒక్కటే ఉంటుంది. ఇట్ ఈజ్ వన్ లైక్ దాట్, దెర్ ఇస్ నో సెకండ్. కాబట్టి దానికి అనుకూల దృష్టాంతమే. అంటే ఆకాశం అంటే ఏమిటండి? చూడయా, కుండ టేబుల్ మొదలైన పదార్థములకు ఏ విధముగా పరిచ్ఛేదము గలదో అటువంటి పరిచ్ఛేదము లేనిదే ఆకాశము అని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని అపరిచ్ఛిన్నము అంటే ఫలానా దాని వలే అపరిచ్ఛిన్నము అని చెప్పేందుకు ఏమి ఉండదు అక్కడ. కాబట్టి వ్యతిరేక దృష్టాంతములకు చాలా ప్రాముఖ్యం ఎక్కువ వేదాంత శాస్త్రంలో, కనుక అందుకోసం చెప్తున్నాను. కాబట్టి మీకు స్విచ్ వేసిన ఫీలింగ్ కలగాలి. రామ అనే నామమును మనం ఉచ్చరించుట అనేది ఒక ప్రక్రియ గలదు. అయితే ఎలా ఉచ్చరించాలి అంటే త్యాగరాజస్వామి ఏం చెప్పినాడు, రామనామాన్ని జపించే సందర్భంలో ఆయన ఏ విధంగా దాన్ని బోధించినాడు తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకరు స్వామి రామదాస్, ఆధునిక కాలంలో స్వామి రామదాస్ మహాత్ములు ఆ రామనామాన్ని ఉచ్చరించే పద్ధతిని ఆయన బాగా ప్రచారంలో పెట్టారు. ఆయన ఏం చెప్పినారు తెలుసుకుని మీరు ఉచ్చరించాలి. అంతే తప్ప ఓ పండితుడు ఓ మహావిద్వాంసుడు చెప్పాడు, ఆధునిక కాలంలో రాగ తాళ పురస్సరముగా, అర్థమైందండి, రాగ తాళ పురస్సరముగా అని ఆ పండితుడు చెప్పిన మాట మీతో అంటున్నాను నేను. సో హార్మోనియం ఇత్యాది పరికరములతో కూడి రాగతాళ పురస్సరముగా బిగ్గరగా నామమును ఉచ్చరిస్తే మోక్షం వస్తుందనేది ఒక అపప్రథ మాత్రమే అని వ్రాసిపెట్టినాడు. మీరు మరి పుస్తకం మీరు చూసుకుంటానంటే చూసుకోండి, వేదాంత దర్శనము బై ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు. మీకు ఓపిక ఉండి మీరు చదవగలిగితే చదవచ్చు. ఆయన అలా రాసిపెట్టాడు. ఆయన నాకు ఆనందం అనిపించింది, ఇంత కుండ బద్దలు కొట్టి చెప్పినట్టుగా చెప్పినాడు ఆయన. మీరు ఒక లౌకిక కర్మ కింద కార్యక్రమం కింద తీర్చిదిద్ది రాగతాల పురస్సరముగా అనేక పరికరములతో ఊరంతా హడావిడి చేసే విధంగా ఎక్కడ భావన అనేది లేకుండా యాంత్రికంగా ప్రయోగించినట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దానికి ఏవో దృష్టాంతం చెప్తారు. మందు, ఈ పూర్వపక్ష దృష్టాంతం ఇది, మందు తెలిసి వేసుకున్నా తెలియకుండా వేసుకున్నా ఒకటే ఫలం ఉంటుంది కదా అని పూర్వపక్ష దృష్టాంతం. అది శంకరులు ఇచ్చారు ఆ దృష్టాంతాన్ని, పూర్వపక్ష దృష్టాంతం కింద ఇచ్చారు. దానికి సిద్ధాంత దృష్టాంతం ఏమిటంటే, ఒక రాయి వజ్రమని తెలిస్తే మీకు లాభం ఉంటుంది, అది రాయి వజ్రమని తెలియకపోతే మీరు అంతా నష్టపోతారు అని వ్యతిరేక దృష్టాంతం. కాబట్టి మీకు అనుకూలంగా దృష్టాంతాలు పెట్టుకోకూడదు. ఓకే, కనుక మందు తెలియకుండా వాడేస్తే పనికొచ్చేస్తుందనే భావన సరికాదు.
మందును కూడా తెలిసి వాడుతో అది ఏ విధంగా పనికొస్తుంది అన్న తెలిసి, ఆ మందుకి అనుపానం ఏమిటని తెలిసి దాన్ని అనుష్ఠిస్తూ, ఒకవైపు మందు వేసుకుంటూ ఆ మందు మళ్ళీ చెడిపోయే విధంగా మరో రకంగా ప్రవర్తిస్తే అదంతా తప్పు అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ లాగా, డయాబెటీస్ అంటే ఏమిటో తెలుసు అండి, వీధిలో ఉన్న దుమ్మంతా ఎత్తి పట్టుకొచ్చి ఇల్లంతా చల్లేసి అప్పుడు మళ్ళీ చీపురు తీసుకుని శుభ్రంగా తుడిచిపెట్టుకోవడం, ఇటువంటిదో డయాబెటీస్ మందు అలాంటిది. ఆ తుడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇల్లు ఎంత క్లీన్ చేసుకుంటున్నాడో అని అనిపిస్తుంది. కానీ అంతకుముందు ఆ ఇల్లు ఆ దుమ్ము చల్లిన వాడెవడు వాడే. అదేవిధంగా మీరు తినే ఆహారం అంతా శరీరంలో కార్బోహైడ్రేట్ ఫుడ్ శరీరంలో పెట్టేసి దుమ్ము చల్లినట్టు చీపురుతో తుడిచినట్టుగా దానికి ఒక పిల్లు ఒకటి పారేస్తూ ఉంటే అది ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నట్టు అవుతుందా? అవదు. కాబట్టి డయాబెటీస్ అంటే అలా ఉంటుంది, అలా ఉండకూడదు. ఈ దృష్టాంతం మొన్న ఎవరో డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను, నాకు బాగా నచ్చింది. అలా ఉండకూడదు, అది వేరే సంగతి. కనుక మీరు కేవలము రాగతాళ పురస్సరంగా పదప్రయోగం చేసేస్తే పని అవ్వదు. మీరు ఒక్కటే ఆలోచించుకోండి, రామా అన్నప్పుడు స్విచ్ నొక్కితే దీపం వెలిగిన సంథింగ్ లైక్ దాట్, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్, సంథింగ్ లైక్ దాట్. ఒక ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇంపాక్ట్ ఉండాలి. మీరు స్విచ్ నొక్కిన దానికి నొక్కని దానికి ఒకేలాగుంటే అది దాన్ని ఏమంటారు? ఎలక్ట్రిసిటీ లేదని చెప్పాల్సి వస్తుంది. అలా ఉండకూడదు, ఇంపాక్ట్ ఉండాలి. స్విచ్ నొక్కితే అబ్బా ఎంత ఎంత వెలుగు వచ్చిందిరా అన్నట్టు ఉండాలి. అలాగే రామా అనగానే అమ్మ ఎంత బాగుంది, రామా ఎంత మధురము నీ నామము అని ఎవరో మహాత్ములు అన్నట్టుగా, అసలు ఆ రామశబ్దాన్ని వింటూనే ఒక పులకెంత ఆనందము కలగడం, ఒక్కసారి తండ్రి గారు గుర్తుకు రావడం. మనం తండ్రి గారికి ఆయా సందర్భాల్లో సేవ చేసినాము, ఆ రాముని అనుగ్రహం మన ఎందు కూడా కలదు అని సంతోషం కలగడము. ఏదైనా మరో సందర్భంలో అయ్యో తండ్రి గారికి మనం ఆ సేవ చేయలేకపోయినామే, శ్రీరాముడు శ్రీరాముడు అని ఊరికే చిలకలాగా పలకడమే తప్ప మనం ఆ సేవను అందించలేకపోయినాము అనే ఒక ఫీలింగ్ కలగడము, ఈ రకంగా ఆ ఫీలింగ్ ఏరియాలో ఏమైనా మార్పు కలుగుతుందా లేదా, లేదా ఫీలింగ్ అసలు టచ్ కాకుండా థాట్ కూడా టచ్ కాకుండా ఊరికే లిప్ సర్వీస్ లాగా ఉన్నట్లయితే చుట్టూ హార్మోనీలు తబలాలు పెట్టుకున్నంత మాత్రాన ఏమవుతుంది? కాబట్టి పదప్రయోగము అంటే నామ ఉచ్చారణ ఎలా ఉండాలి అన్నదానికి దృష్టాంతం. కాబట్టి ఇక్కడ నేను ఊరికే రామా అనేది దృష్టాంతం నేను పట్టుకొచ్చాను, శంకరులు రామా అలాంటివి ఏం చెప్పట్లేదు ఆయన. ఇది భగవద్గీత కదా, ఇక్కడ పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు. రామా నీడ్ నాట్ బి పర్సనలైజ్డ్ గాడ్, నీడ్ నాట్ బి, కానీ చాలామంది అలా ప్రచారం చేసి పెట్టారు. కాబట్టి ఓం ఎట్టిదియో రామా కూడా అట్టిదియే, అందుకోసం నేను రామాని కూడా పెట్టాను. కాబట్టి అక్కడికి సరిపడుతుంది, ఇంకా మరొకటి మరొకటి మీరు పట్టుకొస్తే అలా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇంకా పెంచక్కర్లేదు దాన్ని. ఓం తత్ సత్ చాలు. కాదండి, కొంచెం తర్వాతి కాలంలో వచ్చిన ఇవల్యూషన్ ప్రకారంగా ఇంకొకటి కూడా మనం పెట్టుకుందాము అంటే రామా సరిపడుతుంది. అక్కడితో ఆ టాపిక్ ఆఖరు. కాదండి ఇంకొకటి ఈ మధ్యన వచ్చింది అది పెడతాము, మరొకటి పెడతాము, మరొకటి పెడతాము అంటూ అలా పెంచుకుంటూ పోతే దానికి ఉన్న వైశిష్ట్యం తగ్గిపోతుంది. సో మజ్జిగ పలచబడినట్లు అయిపోతుంది. కాబట్టి ఆ ప్రయోగము మూడు అభిధానములను ప్రయోగించుట. అభిధానము అంటే డెసిగ్నేషన్, దానికి సంబంధించి అభిధేయము డెసిగ్నేటెడ్, ఆ డెసిగ్నేటెడ్ ఆ పరమాత్మను భావన చేస్తూ అభిధాన ప్రయోగాన్ని చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే యజ్ఞదాన తపకర్మలలో ఏదైనా కొద్దిపాటి వైగుణ్యము ఉన్నా అంటే లోటుపాట్లు ఉన్నా అవి సర్దుబాటు అవుతాయి, ఆ కర్మ సుసంపన్నమగును సంపాదితం భవతి అని సాత్వికము కూడా అయిపోతుంది. ఆ నామప్రయోగము యొక్క ప్రభావముచే రజోగుణ తమోగుణముల యొక్క దోషము తొలగించి వేయబడును అని కంక్లూడ్ చేశారు. అలా మంచి విషయం. తర్వాత అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ
నచత ప్రేత్యనో ఇహ. వ్యతిరేక దృష్టాంతం, అన్వయ దృష్టాంతం అయిపోయింది. వ్యతిరేకంలో పడుతున్నాడు శ్రీకృష్ణుడు. వ్యతిరేకం చెప్పకుండగా టాపిక్ని ఎంఫసైజ్ చేసినట్లు అవ్వదు. అవతారిక తత్ర చ సర్వత్ర శ్రద్ధా ప్రధానతయా సర్వం సంపాద్యతే యస్మాత్ తస్మాత్. అది అట్లుండగా తత్ర అంటే పరమాత్మకు సత్తని పేరు. పరమాత్మను చేరే ప్రయత్నంలో భాగంగా చేసే యజ్ఞాది నిష్ఠలకన్నిటికీ కూడా సత్తనయ్యే పేరు. అది అట్లుండగా ప్రతి సందర్భమునందు సర్వత్ర అంటే ప్రతి సందర్భము అంటే యజ్ఞము కావచ్చు, దానము కావచ్చు, తపస్సు కావచ్చు. ఆ మూడు సందర్భములు అది సర్వ అంటే మూడే కదా ఇక్కడ టాపిక్. ఆ మూడింటి యందు కూడా శ్రద్ధ ఉన్నట్లయితే ప్రధానముగా సర్వము సుసంపన్నమగును. శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరైనా అతిథికి భోజనం పెట్టారనుకోండి, కూర, పప్పు, పులుసు, రెండు పిండి వంటలు, నాలుగు కూరలు, పచ్చళ్ళు, డజన్ ఐటమ్స్ వేసి ఆయనకి పెట్టి ఆ పెట్టడంలో కొంచెం ఒక పిసరు విసురు పద ప్రవేశం ఉచ్చారణ కొంచెం పరుషము విసురుగా రెండు కూర్చోండి భోజనం చేయండి ఇంకా ఎలా నిలబడి ఉంటారు ఏం కూర్చోండి కానివ్వండి అన్నీ వడ్డించాం కదా పుచ్చుకోండి మీకు కావాల్సింది పుచ్చుకోండి అని ఆ విధంగా ఒక పరుష ధోరణితో కనుక మాట్లాడినట్లయితే మీరు చేసిన ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతుంది. ఆ ఎదుటివాడు సంతోషంగా భోజనం చేయలేకపోతాడు. అలా కాకుండా ఏమంటే రోటీ దాల్ అంటే రోటీ దాల్ సరిపడుతుందా పోనీ మీరు ఇంక దాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి దాల్ రోటీ పోనీ అలా పెట్టుకోండి రోటీ దాల్ దాల్ రోటీ అంతే ఇస్తా. కానీ అది మాత్రం చాలా ప్రేమగా చాలా శ్రద్ధగా సమర్పిస్తా. అయ్యో దయచేయండి, అయ్యో మీరు నిలబడి ఉన్నారేమిటి ఆ కుర్చీలో కూర్చోండి, అరే ఆయన ముందు చిన్న టీపాయ్ ఏదో పెట్టండి రా, మంచినీళ్ళు పెట్టండి, అయ్యా రోటీ దాల్ తీసుకోండి అని సమర్పించారనుకోండి ప్రేమతో, అది సుసంపన్నమవుతుంది. కాబట్టి పదార్థములు ఆధిక్యము, వస్తు ఆధిక్యం అనేది మనకి ఆధునిక కాలంలో ది వే ది రిలిజియన్స్ ఆర్ ప్రాక్టీస్డ్ చాలా తప్పు ధోరణిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివరాత్రి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒకడు చిన్న శివలింగం పెట్టి అభిషేకం చేస్తే ఇంకొకడు పెద్ద శివలింగం పెట్టి అభిషేకం చేస్తాడు, అది చాలదన్నట్టు 108 అడుగులు పెట్టి ఇంకొకడు అభిషేకం చేస్తాడు పైపులు పెట్టి, ఇంకొకడు 250 అడుగులు పెట్టి అభిషేకం వాడు చేస్తాడు. ఎంత పెద్ద లింగం పెడితే అంత గొప్ప అనే ధోరణి ఎప్పుడైతే వచ్చిందో అది మతానికి చెరుకు గడకి వెన్నున అదేదో పుట్టిందంటే రుచి ఎంత పోతుంది. చెరుకుకి ఏమిటి పుడుతుంది, వెన్ను పుడుతుంది, పుడితే దాని రుచి ఎంత పోతుంది. అలాగా వచ్చినటువంటి వికృతిది అది మతానికి శోభ కాదు. కాబట్టి కావలసినది వస్తు బాహుల్యం కాదు. ఒక ఆయన పేపర్లో అనౌన్స్మెంట్ చేశారు, పుష్కరాలు అయిపోయిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఈ కృష్ణా పుష్కరాలలో 22,250 టన్నులు 2,250 టన్స్ ఘీ మేము హోమం చేసినాము అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఒక స్వామి అలా చెప్పారు. స్వామికి అసలు కర్మాధికారమే లేదు, స్వామి హోమాలు అవి చేసే సందర్భమే లేదు. పోనీ ఆయన ఎవరి చేతనైనా చేయించాడు అంటే అది కూడా అనవసరమే. వాళ్ళు చేసుకుంటారు గృహస్థులు, కర్మలు గృహస్థులు చేసుకోవాలి, మనకెందుకు కర్మల గోళ. పోనీ ఏదో చేయించాడండి ప్రోత్సాహం చేసి తప్పే ఉందంటే పోనీ ఏమీ తప్పు లేదు. 2,250 టన్నుల హోమం చేశాము అని ప్రచారం అని అంత హోమం చేయ అంత నెయ్య అలా చేయడం అవసరమా? అది పద్ధతియా? యజ్ఞం సంపాదించే పద్ధతి అదా? అయితే ఈ చప్పట్లు కొట్టే ఈ భక్తులందరూ, ఈయన ఈ మాట చెప్పగానే భక్తులందరూ 10,000 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. సమాజం అలా ఉంటుంది. వస్తు బాహుల్యమే ప్రధానముగా ఉంటుంది. అది తప్పది, అది పద్ధతి కాదది. మరి పద్ధతి ఏమిటంటే శ్రద్ధయే ప్రధానముగా ఉండవలేము.
శ్రద్ధ అనగానేమి? శ్రద్ధ అంటే విశ్వాసం కాదు, నమ్మకం బిలీఫ్ కాదు. శ్రద్ధ అంటే మీకు శ్రద్ధకి నిర్వచనం చెప్తున్నా, తెలిసి ప్రేమతో చేయుట, దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధితి సత్యనామ, తెలిసి ప్రేమతో చేస్తే దాన్ని శ్రద్ధ అంటారు. అండ్ భగవద్గీత మీద శ్రద్ధ కలదు అంటే పుస్తకం పెట్టి పూజలు టన్ను పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తే అది శ్రద్ధ అవుతుందా? అది శ్రద్ధ అవ్వదు. భగవద్గీతని చదువుకుని తెలుసుకుని ప్రేమతో దాన్ని ఆచరణలో పెట్టుకుంటే దాన్ని శ్రద్ధ అంటారు. కాబట్టి యజ్ఞం చేసినా తెలిసి ప్రేమతో చేయాలి, దానం చేస్తే తెలిసి ప్రేమతో చేయాలి, తపస్సు తెలిసి ప్రేమతో చేయాలి, ఏ కర్మ చేసినా తెలిసి ప్రేమతో చేయాలి. మీరు చూసుకోండి, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, మీరు ఏ కర్మ చేసినా మీకు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా, సగం సగం తెలిసి చేస్తున్నారా చూసుకోవాలి. తర్వాత ప్రేమతో చేస్తున్నారా లేక యాంత్రికంగా మెకానికల్గా చేస్తున్నారా చూసుకోవాలి. ఒక ఆయన నాతో అన్నారు, ఏమిటోనండి కొంతసేపు వరకు ప్రేమ ఉంటుంది ఆ తర్వాత యాంత్రికం అయిపోతుంది, మరైతే మీరు దాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తెలిసి ప్రేమ, శ్రత్ దధాతి ఇది శ్రద్ధ. శ్రత్ సత్యంను దధాతి నిలబెడుతుంది, అక్కడ నిలబెట్టడము ప్రేమ, తెలిసి శ్రత్. కాబట్టి మీరు చేసే కర్మ ఏదైనా కూడా తెలిసి ప్రేమతో చేస్తున్నామా అన్నదే ముఖ్యం. ఇంత మెటీరియల్ వేశామా నిప్పుల్లో అన్నది ముఖ్యం కాదు, ఇన్ని పువ్వులు టన్ను పువ్వులు వేశామా విగ్రహానికి అన్నది ముఖ్యం కాదు. అసలు విగ్రహం అనగానేమి, పూజ అంటే ఏమిటి, ఇన్ని పువ్వులు వేయటం అవసరమా, పువ్వులు అసలు ఎందుకు వెయ్యాలి, ఏ పువ్వులు ఇదంతా తెలిసి ఆ చేసి కొద్దిపాటి ప్రేమగా చేస్తే దాన్ని శ్రద్ధ అంటారు. కాబట్టి సర్వము శ్రద్ధతో చేసినట్లయితే కొద్దో గొప్ప వైపుణ్యం ఉన్నప్పటికీ అంటే లోటుపాట్లు ఉన్నప్పటికీ అది సుసంపన్నమగును. సంపాద్యతే అంటే డబ్బు సంపాదించడం అని కాదు, సుసంపన్నమగును అంటే నిండుగా అగును, ఇది పైన చెప్పబడినది. అందువలన తస్మాత్ అందువలన దానికి సత్ అని పేరు, తెలిసి ప్రేమతో చేసే పుణ్యకర్మకి సత్ అని పేరు. వీడికి తెలియదు ప్రేమ లేదు, ప్రేమ డబ్బు మీద కీర్తి ప్రతిష్టలు లోకంలో పేరు ప్రఖ్యాతుల మీదే తప్ప తను చేస్తున్న ఆ తత్వముపై ఎట్టి ప్రేమయు లేదు, వాడికి ఏమీ తెలియదు, ప్రేమ లేదు. కానీ పెద్ద అట్టహాసంగా ఏదో ఘనకార్యం ఒకటి చేసినాడు, ఇప్పుడు ఈ కర్మకి ఏమని పేరు పెట్టాలి అంటే సత్తుకి ఆపోజిట్ ఏమిటి, అసత్ అని పేరు పెట్టాలి. సో అశ్రద్ధయా హుతం, శ్రద్ధ లేకుండా హోమం చేస్తే మీరు ఓ పెద్ద గుండం ఒకటి పెట్టేసి దాంట్లో నిప్పు వ్రేల్చి అగ్నిని వ్రేల్చి ఆ పెద్ద పెద్ద చెక్కపేళ్ళు ఆ వుడ్డుని తీసుకొచ్చేసి ఆ వుడ్డుని దాంట్లో డంపు చేసేస్తూ వుడ్డు మీరు డంపు చేస్తుంటే మండుతూ ఉంటుంది. ది ఫైర్ బర్న్స్ మోర్ వుడ్ యు యాడ్, ఫైర్ బర్న్స్ మోర్. సపోజ్ యు యాడ్ సమ్ మోర్ వుడ్ ఇట్ విల్ బర్న్ సమ్ మోర్, సపోజ్ సమ్ మోర్ వుడ్ ఇట్ విల్ బర్న్ సమ్ మోర్. కాబట్టి అది ఎక్కువసేపు మండింది అన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు మండింది అన్నది ముఖ్యం కాదు, ఎంత పెద్ద పెద్ద మంటలు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు. ఆ మంట పెట్టిన విధానము, దాంట్లో కట్టె వేసిన విధానము, దాంట్లో హోమం చేసిన విధానం, హోమం చేయాలి కదా, హోమం చేయకుండా ఓ మూల కూర్చునే సెల్ ఫోన్ పెట్టుకుని వాడెవడో మంత్రం చదువుతూ ఉంటాడు, ఎదురకుండా ఇంత సామాగ్రి పెట్టుకుని ఉండలు ఏదో ఉండలు, ఏదో ప్రసాదమో లేదా అన్నమో ఏదో ఉండల కింద పెట్టుకుని ఓ పెద్ద గిన్నె నిండా ఉండలు పెట్టుకోవడం, సెల్ ఫోన్ పెట్టి చూసుకుంటూ ఉంటాడు, వాడెవడో మంత్రం అంటూ ఉంటాడు, అక్కడ ఏదో అంటూ ఉంటాడు, మైక్ పెట్టుకుని అంటూ ఉంటాడు, చుట్టూ 2,500 మంది కూర్చోడు, కూర్చుని ఇలా వేసుకుంటాం ఇలా వేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఇలా చూస్తాను, ఎరే ఇలా రాడినాం, ఎలా ఇది పట్టుకుని ఆడినాం, మళ్ళీ సెల్ ఫోన్ పెడుతూ ఉన్నాం, మళ్ళీ ఇది చూస్తూ ఉన్నాం, ఓ ఉండ దాంట్లో వారేస్తూ ఉండడం, స్వాహాతో సంబంధం లేదు. ఒక ఆయన్ని హోమం చేయమంటే రండి కూర్చోండి హోమం చేయండి, ఓం తత్స విత్రువరేణ్యం ఆయన చేసేస్తున్నాడు హోమం, అయ్యా ఆగవాయ బాబు స్వాహ అన్నప్పుడు చేయాలయ్యా, ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ అన్నప్పుడు వేయాలి, అంతేగాని ఆ చేయండి అంటే అలా గిన్నెలోంచి తీసేలా పోస్తూ ఉండడం కాదు.
అలా పోసేయకండి, స్వాహ అన్నప్పుడు చేయండి. సరే స్వాహ. తర్వాత ఈయన రెండు స్వాహాలు అన్నప్పుడు ఆయన వేయనేలేదు. స్వాహ అన్నప్పుడు వేయబాయ అంటే అదేంటండి, వేస్తుంటే వద్దంటావు, వేయకపోతే మళ్ళీ వేయమంటావు. వీళ్ళు కర్మకి యోగ్యులు కాదు. కర్మకి విధి ప్రధానంగా ఉంటుంది, తెలిసి చెయ్యాలి, ప్రేమతో చేయాలి. ఇల్లిటరేట్ పీపుల్ కర్మ చేస్తే ఏముంటుంది, అది ఇల్లిటరేట్. వాడు మందిస్తాడు, వాడికి ఏమీ తెలియదు, మందిస్తాడు. కడుపులో పొట్లు వస్తున్నాయండి, కడుపులో పొట్లు వస్తున్నాయా, ఆగాగి వస్తున్నాయా, వరుసగా వచ్చేస్తున్నాయా, ఏమోనండి, అప్పుడప్పుడు ఆగాగి వస్తున్నాయా, అప్పుడప్పుడు వరుసగా వస్తున్నాయి. ఓ అలాగా మంచిది, అదేదో కఫమో వాతమో అయ్యి ఉంటుందిలే, పట్టుకెళ్ళు, ఇది పట్టుకెళ్ళి మింగు, దీన్ని మజ్జిగతో పాటుగా వేసుకో. ఏం మజ్జిగతో ఎందుకు వేసుకోవాలి, పోనీ తేనెతో వేసుకో, పోనీ ఇది మజ్జిగతో వేసుకో అని ఆ విధంగా గాలివాటంగా ఏదో మంది ఇచ్చేస్తే అది తగ్గిపోతుందా. అలాగా వైద్యం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండద్దు. అలాగే కర్మ చేసేటటువంటి నెయ్యి ఇతర వస్తువుల్ని నిప్పుల్లో వేసేయటమా, అదే కర్మ చేయడం అంటే, దానికి ఒక తెలియవలసిన అవసరం ఉండదా, దానికి ప్రేమ అక్కర్లేదా. కాబట్టి అశ్రద్ధయా హుతం, హోమాలు అలా పోషిస్తూ ఉండడం, ఇలా కూర్చోవడం, కొంచెం ఆయన నువ్వు మంత్రం చదవాయా, ఆయన మంత్రం చదువుకుంటూ ఉంటాడు. విష్ణు వర్ణుకం వీర్యాన్ని ప్రమోచం అంటే ఏదో ఆయన చదువుకుంటూ ఉంటాడు. ఈయన ఆయన ఎంతసేపు చదువుతాడో ఈయనకు తెలుసు, అలవాటు రోజు అదే పనిగా. కాబట్టి ఆయన పది నిమిషాలు చదువుతా, కొంచెం జాతస్థం మనిషి కూడా ఇంకో 2 నిమిషాలు ఎక్కువే చదువుతాడు. ఆ గిన్నె నిండా నెయ్యి పెట్టుకుని ఈయన పోస్తూ ఉంటాడు. అప్పుడు అలా చూస్తూ ఉన్నాం, పోస్తూ ఉన్నాం. అప్పుడు మంత్రం అంతా అయ్యేప్పటికి ఇంకా ఏమైనా గిన్నెలో నెయ్యి ఉంటే అది కూడా దాంట్లో దిమ్మరించి లేచకపోతే చేయగడిగేసుకోవడం, అదే హోమం అంటే. అలాగే హోమం చేయటం, మండుకి ముండకోపనిషత్తులో హోమం ఎలా చేయాలో చెప్పారు. ఆ వాక్యాలు చూసుకుని హోమం ఎలా చేయాలో అలా చేయాలి. అశ్రద్ధయాహుతం, ఒక్క మాటలో చెప్పాలంటే టీవీ ఛానల్స్లో ఈ భక్తి రిలేటెడ్ ఛానల్స్ 5 6 ఉన్నాయి. ఒకప్పుడు ఒకటి ఉండేది, ఇప్పుడు 7 8 ఉన్నట్టు ఉన్నాయి. వీటిల్లో ఎప్పుడు ఏవో హోమాలు పూజలు అవి చూపిస్తూ ఉంటారు. ఆ చేసే హోమాల్లో చాలా భాగం అశ్రద్ధయాహుతం అనే కేటగిరీలో పడతాయి. చాలా భాగం ఈ వే దే ఆర్ డూయింగ్ ఇట్ కమ్స్ అండ్ అట్ దట్ కేటగిరీ. తెలియకపోవడం అన్నది అక్కడ చాలా విస్తారంగా ఉంటుంది. ఏమీ తెలియకపోవడం అన్నది అంటే మంబ్లింగ్ సమ్ ప్రేయర్స్ విచ్ నోబడీ నోస్. చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదు, చప్పట్లు కొట్టేవాడికి తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. మంబ్లింగ్ అన్నోన్ ప్రేయర్స్ ఇన్ అన్ అన్నోన్ లాంగ్వేజ్, అది వాడు కరెక్ట్గా చెప్తున్నాడో తెలీదు, తప్పుగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను లాటిన్లో ఏదైనా మాట్లాడాను అనుకోండి, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా తెలిసి తప్పుగా మాట్లాడుతున్నానా, మీరు పసిగట్టగలుగుతారా? పసిగట్టలేదు. మీకు అక్కర్లేదు, మీరు అలా కూర్చొని ఒక 1 గంట సేపు దండం పెట్టి లేచకపోతారు. మీరు మాత్రం ఏం తక్కువ వాళ్ళా, మీరేగా దీన్ని అంతా ఇలా తయారు చేసి పెట్టింది కూడా మీరే. జనులకి తగ్గవాళ్లే నాయకులు వస్తూ ఉంటారు. ఇంతకాలానికి ఒక మంచి నాయకుడు వచ్చాడు, ఆయన్ని రక్షించుకోవడం వీళ్ళకి జాతం అవుతుందో చేత కాదో అది కూడా డౌటే. పోలండి, ఇవన్నీ డైగ్రెషన్స్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దత్తం శ్రద్ధ లేకుండా ఇవ్వడం, తపస్సు శ్రద్ధ లేకుండా చేయటం. ఇలా చేసినట్లయితే దానికి అసత్తుని పేరు. హే అర్జున, ఈ విధంగా చేసే కర్మలు, హోమాలు, దానాలు, పూజలు ఇవేమీ కూడా ఇహలోకంలోనూ నిన్ను ఉద్ధరించవు, పరలోకంలోనూ నిన్ను ఉద్ధరించవు అని ఆయన ఎలా చెప్తున్నాడో చూడండి, ఎంత పరుషంగా చెప్పాడో గమనించారా. సో మేము ఇన్ని యజ్ఞాలు చేసాం, అంతంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేసాం. 1000 ఒకటి చేస్తే 10,000 మేం చేసాం, 10,000 ఇంకొకటి చేస్తే 100,000 మేం చేసాం, 10 లక్షలు మేం చేసాం అంటూ ఈ విధంగా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే అది గొప్ప కాదు. తర్వాత మొత్తం మేము ఇంత దానం చేసాం, 100,000 దానం చేసాం, 10 లక్షలు దానం చేసాం, పెద్ద పెద్ద దానాలు చేస్తే అది గొప్ప అయిపోదు. తర్వాత మేమేమో ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసాం, నాకు కంఠంలో లింగం పెట్టుకుని, ఎవడు చేయమన్నాడు, అలాగే ఎక్కడా చెప్పలేదు. తర్వాత నాలుగు అలా మడత పెట్టి మధ్యలో పెట్టి చేసాం, అలా చేయక్కర్లేదు. ఇదంతా కూడా ఒక అజ్ఞానం యొక్క విలాస, ఏమీ తెలియకుండగా ఏవో పిచ్చి పిచ్చి తపస్సులు ఏవో చేస్తూ ఉండడము, నిప్పులు తొక్కడము. నిప్పులు తొక్కడం తప్పది, అలాంటి తపస్సులు చేయకూడదు. సూదులు గుచ్చుకోవడము,
ఇలాంటి పిచ్చి పిచ్చి తపస్సులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అసత్ అనే కేటగిరీలోకి వస్తాయి. శంకరులు అశ్రద్ధయాహుతం హవనం కృతం, శ్రద్ధ ఏమీ లేకుండగా హోమము చేయబడినది. దత్తంచ బ్రాహ్మణేభ్యః అశ్రద్ధయా. వీళ్ళు వేద విద్వాంసులను పిలిచాడు, వేద విద్వాంసులు అయితే వచ్చారు, వాళ్ళు చాలా పండితులు, వాళ్ళకి ఇవ్వదగ్గ మాటే. కానీ వీడు శ్రద్ధగా ఇవ్వడు, అశ్రద్ధగా ఇస్తాడు, శ్రద్ధగా ఇవ్వడు. ఏమన్నా అలా తోసేస్తారంటే కూర్చోండి మీరు, ఆయన కదలకండి. మీరు కదిలారంటే మీకు కవర్ ఇవ్వను, ఏమిటనుకుంటున్నారు, కూర్చోండి అలాగే. సరే ఆయన కూర్చుంటాడు. మీరు రండి. ఏమిటండి మీ పేరు ఏమిటండి? సరే మీ పేరు మరి ఇక్కడ నాకేం కనపట్టలేదే. ఉందిలేండి, తీసుకోండి, వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి అని ఈ విధంగా జబర్దస్తి వ్యవహారం చేసినట్టుగా అలాగా చేసినట్లయితే అదే ఆ దానము, దాంట్లో శ్రద్ధ అనేది లేదు. తర్వాత ఈ దానం చేసేవాళ్ళు కూడా ఏం దానం చేస్తున్నాం, రండి అని వాడికి కేజీన్నర మినువులు దానం చేయ, ఏం చేసుకుంటాడు కేజీన్నర మినువులు? నిన్ను ఎవడు చేయమన్నాడు మినువులు దానం చేయడం ఏమిటి? మినువులు మేము కొనుక్కుంటాం, ఏదైనా 1000 రూపాయలు 5000 దానం చేస్తే మినువులు మేము కొనుక్కుంటాం. నువ్వు దానం చేయక్కర్లేదు మినువులు కాదు, పెసలు దానం, పెసలు నువ్వు ఇచ్చేది ఏమిటయ్యా? ఆ పక్కన హెరిటేజ్ షాప్కి వెళ్ళి మాకు కావాల్సిన పెసలు మేము తెచ్చుకొస్తాం. ఈ రకమైన అంతా సూపర్ స్టిషియస్. పెసలు దానం చేస్తే వీడికి బిజినెస్ బాగా పెరుగుతుందని ఎవడో చెప్తాడు. వాడు రిజల్ట్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్ వాడు ఫిలాసఫర్ కాదు, వాడు పండితుడు, రిజల్ట్ పండితుడు వాడు. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇంటర్డిసిప్లినరీ డిఫరెంట్ బ్రాంచెస్. ఇల్లిటరేట్ పీపుల్ ఐ టెల్ యూ, సూపర్స్టిషియస్ అండ్ ఇల్లిటరేట్. దట్ ఇస్ ది ఓన్లీ వే ఐ కెన్ డిస్క్రైబ్, దెర్ ఇస్ నో అదర్ డిస్క్రిప్షన్. సో ఆ రకంగా ఏవేవో పిచ్చి పిచ్చి దానాలు చేస్తూ ఉండడం, ఆ చేసి ఒకవేళ దానం మంచిదే అయినా శ్రద్ధ లేకుండా చేయటం. నేను ఒకసారి గోదానం అంటే పోనీ గోదానం ఏదో చేస్తున్నారు కదా అని వేలముఖం వేసుకుని ఇలాగ నిలబడి ఉన్నా. తెల్లవారుజామున 6 గంటలకు గోదానం, సరే చీకటిగా ఉంది ఇంకా, అంటే ఎక్కడో ఉండుంటుంది, ఏ చీకట్లోనో ఉండుంటుంది గోవు. తీరా చూస్తే ఎవరు గోవు ఎక్కడని అడిగాడు నేను, పొరపాట్లే, గోవేమీ లేదు అక్కడ. వాడు వెండి గోవు పట్టుకొచ్చాడు. వెండి గోవు, వెండి గోవు ఏమిటే? వెండి అది వెండిని నాకు చెప్పాడు, వెండిదని చెప్పాడు. గోవు వెళ్ళిది పోనీ బంగారం పట్టుకొచ్చేవనుకో, అది గోవు అవుతుందా? వజ్రాన్ని గోవు రూపంగా చెక్కి పట్టుకొచ్చేవనుకో, అది గోవు దానం అంటే అదే గోదానం. వెండి ఇదిగో రెండు గోవు, అది గోవు, అది గోవర్ని దానం గోల. తెల్లవారుజామున 6 గంటలకు అదే దానం, ఏం చెప్పమంటారు? మళ్ళీ ఆ దానం అయిన వెంటనే అది మళ్ళీ జేబులో పొట్టడం కంటే జేబులో పెట్టుకోవడం, మళ్ళీ ఇంకో వెండి, ఇంకో గోదాన దగ్గర మళ్ళీ ఇదే వెండి బొమ్మ, ఆవు బొమ్మ. సో ఇలాంటి దానాలు ఏవో చేస్తూ ఉంటాడు. తపః తప్తం అనుష్ఠితం అశ్రద్ధయా. శ్రద్ధ, శ్రద్ధ అంటే చేసి తపస్సు మీద తెలివి ఉండ, తెలిసి ఉండదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఆ చేసి దాని మీద ప్రేమ ఉండదు. అలాగా ఏదో మొక్కుబడి అంటారు చూడండి, మొక్కుబడికి చేయటం, అలాగంటే తపస్సు చేయటం, దానివల్ల ఏమిటి ఉపయోగం? అలాగా తథా అశ్రద్ధయా ఏవ కృతం యత్ స్తుతి నమస్కారాది తత్సర్వం. శ్రద్ధ ఏమీ లేకుండగా స్తోత్రం చేసేయటం, స్తుతి. శ్రద్ధ అంటే తెలియాలి, ప్రేమ ఉండాలి, తెలిసి ప్రేమతో చేయాలి ప్రేయర్ స్తోత్రం. ఇప్పుడు జరుగుతున్న ప్రేయర్స్ విషయంలో సమాజంలో ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, వాటి విషయంలో నాకు చాలా పూర్ ఒపీనియన్ ఉన్నది. మీరు అన్యథా భావించకూడదు, చాలా పూర్ ఒపీనియన్ నాకు కలదు. ఎందుకంటే నేను చూసిన వాటిల్లో ఆ ప్రార్థనలు ఇవన్నీ కూడా బనావటి. బనావటి అంటే ఇక్కడ అక్కడ పోగేసి కూర్చిపెట్టుకున్న ప్రార్థనలు తప్ప అవి శాస్త్రీయమైన ప్రార్థనలు కావు. వాటిల్లో మీరు దాని లోతులోకి వెళ్తే, లోతులోకి అక్కర్లా, దాని అర్థం తెలుస్తూనే ఉంటుంది, కొంచెం సంస్కృతం వస్తే తెలుస్తుంది. మాకు సంస్కృతానికి గంధం కూడా లేదంటే తెలీదు, నడిచిపోతుంది. కానీ ఒక్క పిసర సంస్కృతం వస్తే తెలుస్తుంది.
తెలిసిన వెంటనే పేలవంగా ఉంటుంది. పేలవం అంటే తెలుసిన, ఏదైనా శ్లోకం చదివారనుకోండి, ఆ సంస్కృత భాష వచ్చిన వాడికి ఆ శ్లోకం విన్న వెంటనే హృదయం ఆనందంతో ఉప్పు ఉంటుంది. లేదా ఆ శ్లోకం ఏమిట్రా ఇలా ఉంది, ఈ శ్లోకం చాలే అన్నట్టుగా ఉంటుంది. దాంట్లో ఏమీ సారము. ఈ ప్రేయర్స్లో ఏమీ సారం ఉండదు, నిస్సారంగా ఉంటాయి, పేలవంగా పిప్పి నవ్వుతున్నట్టుగా ఉంటాయి. ఇంతట్లోకి ఫోన్లో ఏదో ప్రేయర్ చేస్తున్నాడు కానీ లే అని అనుకుంటే ఈ లోపల వాడు ఏదో శ్లోకం అంటాడు. ఆ శ్లోకం అర్థం చూస్తే యు బికమ్ రెడ్ ఇన్ ది ఫేస్, డోంట్ లైక్ ఇట్, అదేం బాగుండదు ఆ అర్థం. అప్పుడు అనిపిస్తుంది ఫోన్లో వీళ్ళందరూ సంస్కృతం చదువుకోకపోవడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఆ శ్లోకానికి అర్థం కనుక తెలిస్తే ముఖముఖాలు చూసుకోవడానికి ఉన్న తల్ల ఉంచుకుని శ్లోకాలు చదువుకోవాల్సి ఉంటుంది. దాంట్లో అర్థం ఏం బాగుండదు. మీరు ఏమనుకుంటున్నారు చెప్పు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్టుగా ఉంటాయి ఈ శ్లోకాలు, ఏం బాగుండవు. ఆ సాహిత్యం అలా తయారైంది, ఏమీ శోభగా ఉండదు, మర్యాదగా ఉండదు కూడా, మిసోజినిస్టిక్గా ఉంటుంది. ఏం చెప్పమంటారు అంతకంటే, యు డోంట్ వాంట్ దోస్ ప్రేయర్స్. అంచేత అవన్నీ కూడా డంప్ ఆల్ ఆఫ్ దెమ్, దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ ప్రేయర్స్. ఐ హ్యావ్ ఎ వెరీ పూర్ ఒపీనియన్ అబౌట్ ద ప్రేయర్స్ దట్ పీపుల్ డూ. అంచేతనే నాకంటే ఒకటి పుస్తకం ఒకటి పడింది ఈ మధ్యన, నేను ఇంతకుముందు కూడా మీకు రికమెండ్ చేశాను, ప్రేయర్స్ మీద బుల్లి పుస్తకం, అరచేయంత పుస్తకం, రామకృష్ణ మిషన్ పబ్లికేషన్, ఆత్మశ్రద్ధానంద అనే ఆయన తయారు చేసి పెట్టారు. నాకు అది చిన్న ప్రేయర్ బుక్ కింద పెట్టుకున్నాను, చాలా మధురంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ ప్రేయర్స్ అనే ఒక పేరుతోటి చాలా, ఆ ప్రేయర్స్ ఎలా ఉంటాయంటే చాలా హృదయానికి ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటాయి. అగ్నేనయ సుపథారాయే అనే ప్రేయర్ దాంట్లో ఇచ్చారు ఆయన, హిరణ్మయేన పాత్రేణ అనే ప్రేయర్, త్వమేవ మాతాచ పితాత్వమేవ, కొంచెం సరళమైన ప్రేయర్ అది, ఇవి గాయత్రి మంత్రం అది ప్రేయర్. కాబట్టి ప్రేయర్ అనేది మనకి ఉత్సాహాన్ని కలిగించేది, విజ్ఞానాన్ని ఇచ్చేది, అప్లిఫ్ట్ చేసేదిగా. మనం ఒక మురికి కూపంలో జీవిస్తూ ఉంటాము, నేను నాది అనే మురికి కూపంలో జీవిస్తూ ఉంటాము, దాని నుండి మనల్ని అప్లిఫ్ట్ చేసే విధంగా ఆ పరమసత్యం వైపుకు అడుగు వేయించేదిగా, పరమసత్యంతో ఒక అనుసంధానము కలిపేదిగా ఉండాలి. అగరబత్తి కాదు అనుసంధానం అంటే, అగరబత్తి అనుసంధానం చేస్తుందా? వాళ్ళెవరో ఏదో కమర్షియల్ కోసం పెట్టుకుంటారు తప్ప. ఒకసారి పూజ చేస్తున్నాడు ఒక ఆయన, అగరబత్తి పెట్టి మొత్తం అట్ట పెట్టి ఉంటుంది చింపేశాడు. అది ఒకటి అలా చింపేస్తున్నారంటే మొత్తం అన్ని వెలిగించేశాడు ఆయన, అందుకోసం చింపేసి మొత్తం దాంట్లో కట్ట తీశాడు, మొత్తం అన్నీ వెలిగించేశాడు. పొగ అక్కడ అంతా ఏమిటా అన్నీ వెలిగించేవిటే అంటే, దేవుడికి కొంచెం గంధం ఎక్కువ ఉండదు, దేవుడికి గంధం ఎక్కువ ఉండదు, గంధం కదా దాని పేరేమిటిది, దేవుడికి ధూపం ఎక్కువ ఉండాలి, అది ధూపం, దేవుడికి ధూపం ఎక్కువ ఉండాలి. వీళ్ళ తస్సది వీళ్ళందరినీ గోడ కుర్చీ వేయిస్తే కానీ బాగుపడదు. అనుసంధానం అది ఆయన అర్థపడ్డది, దేవుడికి అనుసంధానం ధూపమేనండి, చూడండి అనుసంధానం ధూపం. కాబట్టి శ్రద్ధ లేకుండా స్తుతి, నమస్కారం. నమస్కారము ఊరికి మనిషి నడిచి వెళ్తుంటే కాళ్ళకి దాడిపెట్టేస్తే కింద పడి, నాకు నేను ఈ వచ్చిన హృషీకేశ్లో గట్టిగా ఆచరణలు, ఎవడైనా నడుస్తూ వెళ్తుంటే దండం పెడితే మర్యాద దక్క జాగ్రత్త, పడిపోతానండి. నాకు కొంచెం వేగంగా నడవడం అలవాటు, ఎందుకంటే కదలాలి అవయవాలు కదులుతూ. భగవంతుడు కీళ్ళు ఎందుకు పెట్టాడు, కీళ్ళు కదలడం కోసం పెట్టాడు. మీరు ఏమో అలాగా బుట్ట బొమ్మలా వెళ్తూ ఉంటే 50 మంది దండం పెట్టచ్చు, అది సమస్య కాదు. ఇలా బుట్ట బొమ్మలా వెళ్తున్నారనుకోండి, ఎందుకంటే ఇటు నుంచో నలుగురు అటు నుంచో నలుగురు అలా దండాలు పెడుతుంటే ఏం పర్వాలేదు, కానీ వేగంగా ఉత్సాహంగా వెళ్తుంటే పడిపోతాడు మనిషి. అయ్యో అలా దండాలు పెట్టేయకూడదు, అది సదాచారం కాదు, అది ఆచార సంహిత ఒకటి గలదు.
మనిషి కూర్చుని ఉన్నప్పుడు దండం పెట్టచ్చు, అంటే నడిచి వెళ్తుండే దండం పెట్టకూడదు. చాలా కాబట్టి నమస్కారం కూడా ఒక పద్ధతిగా రోజుకి ఒకసారి నమస్కారం డైలీ వన్ టైం. నేను చాలామందిని డిసిప్లిన్లో పెట్టా, రెండోసారి పొద్దున పెట్టావు మళ్ళీ ఎందుకు పెడుతున్నావు, నేనేం విగ్రహం అనుకున్నావా, ఓ పంచే రెండు తాళ్ళు కూడా పట్టుకురా, ఓ తాడు పెట్టి ఇక్కడ కట్టేసి ఇంకో తాడు పెట్టి కాళ్ళు కూడా కట్టేసి చేతులతో ఇలా కట్టేసి కాళ్ళు కూడా కట్టేస్తే ఇంకా మీరు అందరూ పువ్వులు తీసుకొచ్చి నమస్కారాలు పెట్టి నేను ఇలా కూర్చుని ఉంటా, అలా చేయండి పోనీ. విల్ డూ దట్, దే డూ దట్, దిస్ ఇట్ ఈస్ కాల్డ్ డివోటైటిస్. ఇది ఒక వ్యాధి, ఆ వ్యాధి పేరేమిటంటే డివోటైటిస్. టైటిస్ అంటే వ్యాధులకు పేర్లు అలా ఉంటాయన్నమాట, ఇన్ఫెక్షన్ డిసీజెస్కి అలాగేవో పేర్లు ఉంటాయి, దీనికి డివోటైటిస్ అని పేరు. అలా ఉండకూడదు. నమస్కారం అన్నది సందర్భానుసారంగా ప్రేమగా చేయాల్సి ఉంటుంది. ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి సౌకర్యానికి భంగం కలగకుండా వినయాన్ని ప్రకటించాలి. శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేస్తే అదంతా వేస్ట్. అసదిత్యుచ్యతే. వీటన్నిటికీ అసత్ అని పేరు పెట్టుకుందాము. ఎందుకని అసత్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? మత్ప్రాప్తి సాధన మార్గ బాహ్యత్వాత్. పార్థ, హే పార్థ, దీనికి అసత్ అని ఎందుకు పేరు పెట్టానంటే ఇంతకుముందు చెప్పిన యజ్ఞదాన తపకర్మ అది ప్రతి అడుగు ప్రతిసారి నా వైపుకి తీసుకొచ్చే అడుగు. మీరు యజ్ఞాన్ని ప్రేమతో చేస్తే ఒక మొక్క ప్రేమతో పాతారనుకోండి, ఈశ్వరుని వైపు వెళ్ళే ఒక అడుగు మీరు వేశారన్నమాట. ఆ విధంగా దానం ఆ ఈశ్వరుణ్ణి చేరుకునే ఇంకొక అడుగు మీరు ముందుకు వేశారు. తపస్సు కూడా అట్టిది. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని వైపు అడుగులు వేస్తే దానికి సత్ అని పేరు. సత్తు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ విధంగా చేసినటువంటి యజ్ఞదానాలు ఇక్కడ చెప్పిన విధంగా చేసినవి నన్ను పొందించే సాధనములు కావు. ఏ దారిలో నడిస్తే నన్ను చేరుకుంటారో ఆ దారి ఇది కాదు, ఇది వేరే దారిది, సంసారంలోకి పోయే దారిది, ఇది అయోగ్యమైన దారి. కనుక ఈ కర్మలకి మనం ఏమని పేరు పెట్టాలి? అసత్ అని. ఈశ్వరుని వైపు వెళ్ళే కర్మకి సత్ అని పేరు పెట్టినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే కర్మకి అసత్ అని పేరు పెట్టాలి. హే పార్థ, నచతత్ బఫ్వాయాసమపి. ఏమన్నా ఈ అసత్కర్మలు మనకి సమాజంలో కనపడే కర్మలు ఉంటాయే, వాటిల్లో ఆయాసం చాలా ఎక్కువ, ఆయాసం చాలా ఎక్కువ, ఆయాసపడిపోతూ ఉంటారు. ఒక ఆయన ఊరికే ఆయాసపడిపోతున్నారు, డయస్ మీద నేను కూర్చున్నాను, ఆయన కూర్చున్నారు, ఎవరో ఉపన్యాసం చెప్తున్నారు, వింటున్నాం ఆయన చెప్పే ఉపన్యాసాన్ని నేను శ్రద్ధగా వింటున్నా. ఆయన మంచి విషయాలు చెప్తారు, మనం వినొచ్చు తెలుసుకోవచ్చు. ఈయన ఆయాసపడిపోతున్నారు. ఏమిటి ఆయాసపడిపోతున్నారు ఏమిటని చూస్తే దాపరికం ఒకటి, మాల దాచిపెట్టడం. మాల దాచిపెట్టడం ఎందుకు? ఏం పోనీ తెలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎదరవాళ్ళకి తెలియాలి అని తెలియజెప్పడం కోసం మీరు ఏ పని చేయకూడదు. దాచిపెట్టడం కోసం మాత్రం ఎందుకు చేయాలి? మీరు దాచిపెట్టారనుకోండి, అదిగో వీడు ఏదో చేస్తున్నాడు దాచిపెట్టేయడం తెలిసిపోతుంది. సహజ సిద్ధంగా ఉండాలి, కానీ దాచిపెట్టకూడదు కదా. నేను ఒక పిక్ పాకెటర్ మహాశయుణ్ణి కలుసుకున్నాను. తర్వాత పిక్ పాకెటింగ్ మానేశాడు అతను, ఏదో భగవద్గీత ఏమి చదువుకునేవాడు. నేను అతను అడిగాను, ఏమో ఈ పిక్ పాకెట్ ఎంతకాలం చేసేటంటే ఓ 10 ఏళ్ళు చేశానన్నాను. ఇప్పుడు మరి మానేశాను సార్, నిజంగా సరే మంచిది. నీకు ఎవడిచ్చి పిక్ బాగా డబ్బులు లభించా, బాగా దొరికిస్తారు. నీకు ఎలా తెలుస్తుందంటే మాకు తెలిసిపోతుంది సార్, మేము పర్సనల్ ప్రొఫైల్ చేస్తాము, వాడి ముఖం చూస్తే వాడి జేబులో డబ్బులు ఉన్నాయని తెలిసిపోతుంది. వాడు సంచి పట్టుకున్న విధానము, అస్తమానం జేబులు తడుముకుంటూ ఉండడము, ఇలా అనుకోవడము, ఇది చూడడం అటు చూడడం, ఇది చూసేవాడికి వాడు తెలిసిపోతుంది. వీడు మన క్యాలిటీడే తను తెలిసిపోతుంది. వాడు మామూలుగా 10 లక్షలు జేబులో పెట్టుకుని మామూలుగా నడిచి వెళ్తే మాకు తెలియదు. వీడి జేబులో కొంత డబ్బు ఉందని మేము పసిగట్టేస్తాము. వాడు దాపరికం కోసం చేసే ప్రయత్నమే వాడి రహస్యం బట్టబయలు. ఆ రకంగా వీడు దాపరికం ఇలా ఉండి చేసుకునేవాడు గమ్ములు ఇలా కప్పి దాపరికం. ఏమిట్రా ఆయాసపడిపోతున్నాడంటే జపం చేస్తున్నాడు. ఎందుకంటే అంత ఆయాసపడిపోతున్నావు అంటే
సాయంకాలం అయ్యేప్పటికీ 10,000 చేసేయాలి అని ఆయాస పడిపోతున్నాడు. బహ్వాయాసం. తర్వాత 100,000 యజ్ఞం అన్నాం. ఎన్టీఆర్ గ్రౌండ్ అంతా పుచ్చేసుకోవడం, పందిళ్ళు వేసేయటం, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, ఎంత చందా వసూలు చేసినా సరిపడదు, 10 కోట్లు కూడా సరిపడదు. తిండి తిప్పలు లేకుండా ఆయాసపడిపోతూ ఉండడం, అలాగ కర్మలు చేసేస్తూ ఉంటారు. అంత మాత్రాన అవి గొప్పవైపోవు. అటువంటి శ్రద్ధ లేని కర్మలు, ముఖ్యంగా ఆయాసం ఎక్కువ అయ్యే కొలది శ్రద్ధ తగ్గిపోతుంది. నేను ఒక అతనికి సహస్రనామం చేద్దాం అనుకుంటే, చూడు నువ్వు సహస్రనామం కూర్చుని ప్రేమగా చేయగలుగుతావా, గంట పడుతుంది చేయగలవా చూసుకో. అంతసేపు నేను ఓపిక పట్టలేను. అదైతే అష్టోత్తరం చేయి, ఆ చేసేదేదో ప్రేమతో చేయి. నెత్తికి ఎత్తుకుని మొయ్యలేకపోవడం, తిట్టుకోవడం, విసుక్కోవడం అలా వద్దు. కాబట్టి బొఫాయాసం చేయకూడదు, అధికమైన ఆయాసం చేయకూడదు. 1,000 ఎందుకు పోనీ, 100 చేయి నాకు అది కూడా. ఒక కేశవనామాలు చేయి, కేశవనామాలు 24, కేశవాయ నమః, నారాయణాయ నమః, ఎట్సెట్రా ఎట్సెట్రా, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, దామోదరాయ నమః అంటూ చాలా మంచి నామాలు అవి. ఆ 24 చేయి చాలు. కాబట్టి బొఫాయాసంగా చేయటం, శ్రద్ధ లేకపోవటం అలా చేసినట్లయితే, ఆయాసం ఎక్కువైతే ఫలం ఎక్కువ అని అనుకోవద్దు. ప్రేత్యా ఫలాయనో, మరణించిన తర్వాత మన కోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని మీరేమీ అనుకోవద్దు, అలా అవ్వదు. అపి ఇహార్థం, కొన్ని ఇహలోకంలో ఈ కర్మలు ఏమైనా మనల్ని ఉద్ధరిస్తాయా, కొన్ని డబ్బు దశకం ఏమైనా దొరుకుతాయంటే అదీ లేదు. ఎందుకని అలాగే వాటిని తీసిపారేస్తున్నారు ఎందుకని అంటే, సాధుభిహి నిందితత్వాదితి. ఇది అంటే పూర్తయింది. సాధుభిహి నిందితత్వాది, సాధుపురుషులు అంటే విద్వాంసులు తెలుసున్నవారు ఇవి యోగ్యమైనవి కావు అని వాళ్ళు కొట్టిపారేశారు, వాళ్ళు పక్కన పెట్టారు. కాబట్టి వాటి ఎందు విలువ లేదు, అటువంటి కర్మలు అసత్తనబడతాయి. ఇది అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17వ అధ్యాయః. అర్జున ఉవాచ, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ అథకేశిని శూదన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మన సమావేశానికి ఇద్దరు పెద్దలు ఇచ్చేసిన ఒకరు స్వామిని ఆత్మరతానంద గారు వచ్చి అక్కడ ఎంతో వినయంగా కూర్చుని వింటున్నారు. వారు సన్యాసిని, పూజ్య స్వామి దయానంద సరస్వతి గారి సంప్రదాయంలో స్వామి సాక్షాత్కృతానంద చెప్పిన సన్యసించారు. తర్వాత ఇటువైపు కూర్చున్నారు స్వామిని సిద్ధాత్మానంద గారు, ఆమె కూడా చాలా గొప్ప సన్యాసిని, పూజ్య స్వామిజీ దగ్గర సన్యాసం తీసుకున్నారు. వారు ఇచ్చేయుట, వారి దర్శనాన్ని మనకందరికీ కలిగించుట మన పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. Yeah.